మీ పెద్దోడు ఎలిగి సార్ ఇంకో దీపావళి వచ్చేసి సార్. ఏంటో మూర్తి, నా బెంగంత పెద్దోడు గురించే. చిన్నోడు నా పోలిక, గెట్టోడు. వీడు అలా కాదు, వాడు అమ్మలాగా ఒట్టి అమాయకుడు. ఎలా బతుకుతాడో ఏంటో. ड्यूटी वी अलसट अवत पड़क मेवन ना बंगंत वाला वी अमाइल बता ఉద్యోగం డ్యూటీలో తండ్రి చనిపోతే కొడుకిస్తారు. అయితే నువ్వు చెయ్యి. ఆయన అడుగు, నాకు ఇప్పిస్తానంటే నేను రెడీ. తమ్ముడికి ఎవరు బాబు, తన మీద నాలుగు కేసులు ఉన్నాయి. నాలుగు కేసులా, అదేంట్రా? నీ గురించి గొడవలకు వెళ్ళినందుకు నా మీద పెట్టిన కేసులు అవన్నీ. నువ్వెన్నైనా చెప్పరా, ఈ రౌడీలు పోలీస్ స్టేషన్లు కోర్టులు కేసులు ఇవన్నీ నాకు పడవరా, నేను వేరే ఉద్యోగం ఏదైనా చూసుకుంటాను. నువ్వు అసలే భయస్తుడివిరా, కనీసం పోలీస్ స్టేషన్ వేసుకున్నా అందరు నిన్ను చూసి భయపడతారు. మా నాన్న పోలీసు, మన తాత పోలీసు. ఆ చైన్ తెంపేకరా. నాన్నగారు ఉన్నంతకాలం మీ గురించి ఎక్కువ బెంగపడేవారు బాబు. మీరు ఆయన డ్రెస్ వేసుకునే ఆ బాధ్యత తీసుకుంటే ఆయన ఎక్కడున్నా సంతోషిస్తారు. ఇంకేం ఆలోచించుకోండి, ఒప్పుకోండి బాబు. ఓకే 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 ఓకే, అన్నయ్య ఒప్పుకున్నట్టే. అది కాదురా నేను చెప్పేది. మూర్తి గారు, మీరు వెళ్ళి మిగతా ఏర్పాట్లన్నీ చూసుకోండి, నేను ఇల్లు షిఫ్టింగ్ పనులు చూసుకుంటా. అలాగే బాబు. నమస్తే సార్, మనం వెంకటరావు గారిపై ఆయన పోస్ట్ తీసుకున్నా సార్. సార్ అదే సార్, మిగతా ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసి పోస్టింగ్ ఏ ఊరైతే అక్కడికి పంపిస్తాను సార్. పోస్టింగ్ వేరే ఊరంట, ఆ ఊరు ఎలా ఉంటుందో ఏంటో. శక్తిమాన్ గాల్లోకి ఎగిరి ఒక్క తన్ను తన్నాడు, దాంతో ఆ అని పడిపోయాడు బ్యాట్మెన్. దీన్ని బట్టి నీకేం అర్థమైంది, ఏ యుద్ధంలోనైనా చివరికి గెలిచేది మంచివాడే. ఎందుకు సార్ పిల్లాడికి అబద్ధాలు చెప్తారు? గెలుపు అన్నది బలవంతుడి సొత్తు, దానికి మంచి చెడులతో పనిలేదు బాబు. ఓ మంచి జింక, ఓ చెట్ట పులి, గొడవ పడితే ఎవరు గెలుస్తారు? నమస్కారం సార్, మా ఏరియాకి వచ్చిన మీకు సుస్వాగతం. మీరు పిలిపించారు, నేను కానుకతో వచ్చేసాను. రే సార్కి ఇవ్వండ్రా. సముద్రంలో బతికేవాడికే చేప గిఫ్ట్ గా ఇస్తున్నావేంట్రా? చేప ఎప్పుడు ఉప్పు నీటిలో ఉంటుంది కదా అని చేపలుసులో ఉప్పేయడం మానేస్తావా? ఇది అలాంటిదే. అదే ఉప్పు నీ ఒంటి మీద గాయం చేసి చల్లితే ఎలా ఉంటుందో తెలుసా? నేనొచ్చే ముందు నువ్వేం చేసావో నాకు అనవసరం, నేను వెళ్ళిపోయిన తర్వాత నువ్వేం చేస్తావో నాకు అవసరం లేదు. నేనిక్కడున్నంత వరకు ఈ సముద్రం మీద నీ నీడ పడిందనుకో, నీ బతుకి చేపలైపోద్ది. అర్థమైందా? సరే సార్, మీరున్నంత కాలం, అదే మీరిక్కడున్నంత కాలం నేను ఈ సముద్రం వైపు రాను. ప్రామిస్. సార్ మరి దీన్నేం చేయమంటారు? నన్నే ఇక్కడికి రావద్దంటాడ్రా, నన్నే. ఈ సముద్రం నాదే, ఈ సముద్రం నాదే.
సముద్రం నాదే. స్వామి, నా ఫ్యామిలీని చల్లగా చూడు. నా మనవరాళ్ళకి ఏ లోటు రాకుండా చూడు స్వామి. నా మనవరాళ్ళ పేరు తత్వం చేయాలి. అర్చన మీ పేరు మీద చేయించమంటారా? నా పేరు మీద ఎందుకు? నా ఇంటెలిజెన్స్ తో ఎలాగైనా బతికేస్తాను. మా అమ్మాయి పేరు మీద చేయించు. అలాగే. హలో, నేను వచ్చానని చెప్పు. యు టెల్ హిమ్. స్వామి, నా ఇద్దరు మనవరాళ్ళకి మంచి సంబంధాలు వచ్చేటట్టు చూడు. విన్నావా స్వామి, నేను కోరికన్నావు కదా. దీని ఇద్దరు మనవరాళ్ళకి రెండు మంచి సంబంధాలు కావాలట. ఇంకా నయ్యో, దీని మాట అన్నావంటే దీనికి కూడా మంచి సంబంధం చూడమంటుంది. నా కోరికలు అలాంటివి కాదు స్వామి. నాకున్నది ఒక్కతే కూతురు. దీనికి వచ్చే సంబంధం కంటే మంచి సంబంధం రావాలని. కర్పూరం వెలిగించడం ఎంతసేపు రా, అవతల భక్తులు వెయిటింగ్. అగ్గిపెట్టి కనబడట్లేదు గురుగారు. పెట్టేందుకు రా, కళ్ళ ముందు గుంపటే ఉంటే ఇలా ఇవ్వు అమ్మా. కొద్ది దగ్గర జరగండి. నువ్వు పెట్టయితే నేను అగ్గిపుల్ల. జాగ్రత్త, భగభగా మండిపోతావు. పుల్లొచ్చి పెట్టికి రాసినా, పెట్టొచ్చి పుల్లని రాసినా మాడి మచ్చైపోయేది పుల్లేరా. ఏమిటి మీ మనవరాళ్ళు కనబడరు, ఎక్కడున్నారు? ఈ రోజు కృష్ణాష్టమి కదా తమ్ముడు, పుట్టి కొట్టి ఆట ఆడడానికి వెళ్ళారు. ఏ నీ కూతురు రాలేదా? ఏ నీ కూతురు రాలేదంటేమన్నా ఐపీఎల్ టీ ట్వంటీ అయినా రావడానికి? మాది డీసెంట్ ఫ్యామిలీ, మా ఇళ్లలో లేడీస్ ఇలా కచ్చాలి కట్టుకుని ఇలా ఇలా ఎగురుతూ ఆడరు. అంటే నేను మా అమ్మాయిని అలా పెంచాను, దాని ముట్టేనా మట్టేనా గెట్టదో. ఏంటే ఈ అవతారం? ఏంటే పుట్టి కొట్టడానికి వెళ్ళి మట్లో పడ్డాను నాన్న. ఏమి టైమింగ్ ఏనిది? అసలు ఏ టైమింగ్ లో ఉట్టు కొట్టాలో తెలీదు, ఏ టైమింగ్ లో ఇక్కడికి వచ్చి ఏం మాట్లాడాలో తెలీదు. ఇంటికెళ్ళు, వెళ్ళి ఇంటికి. పోనీలే తమ్ముడు, ఉట్టిలో ఉంగరం వేస్తారు కదా, సరదా పడి ఉంటుంది. ఉట్టిలో ఉంగరం? బంగారు పొంగరం అంటున్నావా? పెద్ద డీసెంట్ ఫ్యామిలీ అన్నావు, ఇలా గెలకడం ఎందుక? తెలుసులేమ్మా, ఉట్లో తాటా ఉంగరాలే ఉంటాయి, బంగారు పొంగరాలు ఉండవు. ఇది దొరికితే ఎంత అదృష్టం తెలుసా? వేసాలే, చిగ్గు లేకపోతే సరి మొహం చూడు. తాటా ఉంగరాలు, ఇదేదో పెద్ద పుడింగి ఉట్టి అని చెప్పి ఇందులో తాటా ఉంగరాలు పెడతారా? తాటా ఉంగరాలు ఏమే, నువ్వు ఎక్కడ తెచ్చావే? ఏమే మీ పెద్ద మనవరాలు చాలా గడుసమ్మా, ఎలాంటి మొగుడు వస్తాడో ఏవో గాని. అలాంటి ఇలాంటి మొగుడు కాదు, పులి లాంటి మొగుడు వస్తాడు. డ్యూటీలో జాయిన్ అయ్యే ముందు నాతో చిన్న రిక్వెస్ట్ స్వామి. క్రిమినల్స్ నాకు దొరకపోయినా పర్లేదు స్వామి, నేను క్రిమినల్స్ దూరపోకుండా చూడు స్వామి. హెడ్ కొబ్బరికాయ సౌండ్గా ఆటో పోలీస్ పోలీస్ స్టేషన్ బాగున్నాయి సార్. ఇదే ఫస్ట్ ట్రిప్ సార్, వదిలేండి సార్. అలా పారిపోతారండి. ఓహో, ఎఫెక్ట్ కాకి డ్రెస్ అన్నమాట.
ఎరా సార్ లైసెన్స్ ఉందా ఉంది సార్ మీటర్ పంజేస్తుందా కొత్త సార్ కొత్త పాత అని అడిగానా పంజేస్తుంది సార్ టైర్లో గాలి సార్ ట్యాంక్ లో పెట్రోల్ ఫుల్ ట్యాంక్ సార్ అయితే ఫుల్ స్పీడ్ తో పోలీస్ స్టేషన్ కి పోనే సార్ సార్ ఇంకెప్పుడు అంత మందిని ఎక్కించాలి సార్ పోలీస్ సరి ఒకసారి పోనే హలో అంతా నువ్వు అనుకున్నట్టే జరుగుతుందిరా జనం మన చూసి పరుగులేటేస్తున్నారు నేను ముందే చెప్పాను కదరా 200 మొదలండి సార్ ప్లీజ్ సార్ ఏంట్రా 400 మొదలండి సార్ లంచమా కోర్త మీటర్ పగిలిపోతుంది సారీ సార్ పోలీస్ అదర్ కొట్టేసావరా ఇంతకీ ఎవర్తో ఆటో డ్రైవర్ తో ఎరా ఆటో ఆఫీస్ ఏంట్రా స్టేషన్ వచ్చింది సార్ అయ్యో కొంచెం ముందు తీసుకెళ్ళాప్రా బాబు ఇరేగా సార్ పోలీస్ స్టేషన్ అయితే మాత్రం వాళ్ళకు తీసుకుంటూ లోపలికి వెళ్ళిపోతావేంట్రా ఇదిగో సార్ పోలీస్ అయ్యండి మీరు డబ్బులు ఇస్తున్నారేంటి సార్ ఇంకా జాయిన్ అవ్వలేదా సార్ रुसी నా స్టేషన్ మంచి కోణ్ని బాగా కాల్చకపోతే నాకు తిన్నట్టు ఉండదయ్యా రావునువు నన్ను వీర వెంకట సత్యసాయి శివరామకృష్ణ అంటారు సార్ మరేంటి అసెడ్రెస్ వేసుకొని స్టేషన్కి వచ్చా నేను ఎస్ఎన్ఏ సార్ న్యూ అపాయింట్మెంట్ అక్కడికి వెళ్ళి రిజిస్టర్లో సంతకం పెట్టి నెల నెల జీతం తీసుకో థ్యాంక్ యూ సార్ ఇక్కడ సంతకం పెట్టండి సార్ బయటెవడో తగలబడిపోతున్నాడు ఏమైంది గయ్యాడి పెళ్ళంతో పడలేక పోలీస్ స్టేషన్ కొచ్చి పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకున్నాడనా కేసులో అక్షరం తేడా వచ్చిన అన్న గురించి తెలుసుగా అయ్యో బాబోయ్ అంత మంది ముందు దారుణంగా కాల్ చేసాడు ఎవడండాడు ఆడు బగ్గా మనిషి సార్ ఇక్కడ వాడు చెప్పింది వేదం చేసేదే ధర్మం చూస్తూ ఊరుకోవడం తప్ప అడిగే ధైర్యం ఎవరికి లేదు అవునా ఆ చచ్చిపోయినాడు ఎన్న పెద్ద లీడర్ అండి మీరు మరీ సార్ చచ్చినాడు ఒక పచ్చి ఎదవ వాడు కాశీ మనిషి మళ్ళీ కాశీ ఎవడండి ఈ ఊరికి పట్టిన ఇంకో దరిద్రం ఆస్తులు పంచుకున్నట్టు వీళ్ళిద్దరు అరాచకాలు కూడా పంచుకున్నారు ఒకడు స్మగ్లింగ్ డ్రగ్స్ వ్యాపారాలు చేస్తే ఇంకొకటి కిడ్నాప్లు దోపిడీలు చేస్తుంటాడు వీళ్ళు చేసే దందాలకు ఎవడైనా అడ్డొస్తే అడ్డంగా నరికేస్తాడు అసలు వీళ్ళిద్దరు మొదట ఒకే గ్యాంగ్ తర్వాత గొడవలొచ్చి రెండు గ్యాంగ్ల కింద విడిపోయారు వీళ్ళ వల్ల జనాలకు దెబ్బలు తగిలినా ప్రాణాలు పోయినా అడిగేవాడే లేడు సార్ మరి మీ పోలీస్ డిపార్ట్మెంట్ ఏదో చేయాలి కదండి మన పోలీస్ డిపార్ట్మెంట్ ఏదో చేయాలి కదండి ఇందాక మీరు స్టేషన్లో ఒక పెద్ద ఆయన దగ్గర నుంచి ఛార్జీ తీసుకున్నారే అవును ఆయన నవ్వుతూ మాట్లాడి చాలా కాలం అయింది సార్ ఏం జరిగింది సార్ ఒకరోజు కాశీని పట్టుకోవాలని చే చేస్తున్నప్పుడు ఆయన కళ్ళ ముందే కూతుర్ని గుర్తుకొచ్చి చంపేశాడు సార్ పోలీస్ అయ్యిండు కూడా ఏమీ చేయలేకపోయాడు అసలు ఈ ఊళ్ళో పేరుకే పోలీసులు సార్ లాండ్ ఆర్డర్ మొత్తం వాళ్ళ చేతుల్లోనే ఉంది
వీళ్ళందరినీ ఎరగదీసే దమ్మున్న పోలీస్ ఆఫీసరు ఒక్కడు రావాలి సార్. అవునవును డెఫినెట్గా రావాలి. అవును ఈ స్టేషన్కి పోస్టింగ్ అంటేనే భయపడి ఒక్కడు రాడు. మీరెలా వచ్చారు సార్? ఈ ఊర్లో మనం ఉండలేమరా బాబు, టెన్షన్తోనే చచ్చిపోయేలా ఉన్నాను. ఏ టైంలో ఏం జరుగుతుందో తెలియట్లేదు. శివరామ కృష్ణ సబ్ ఇన్స్పెక్టర్. ఆ చెక్ ఏంట్రా? టేకే. ఓ మేకన్న మిగిలిందా? ఏదో ఒకటి మిగిలినట్టుంది. కావాలా? అది డైరెక్ట్ గా నా గుండెలో గుచ్చారా, ఇప్పుడే చచ్చిపోతున్నావు. అంత హర్ట్ అయ్యేంటన్నయ్యా? బోడేమైనా చిన్నదైందా? లేదురా, పర్ఫెక్ట్ సైజ్ లో ఉంది, కరెక్ట్ గా బ్యాగ్ లో సరిపోద్ది. ప్యాక్ చేసేయ్, బయలుదేరి ఊరు వెళ్ళిపోతాం. ఏమైందన్నయ్యా? ఒరే, ఈ ఊర్లో రౌడీజం రేంజ్ లో ఉందిరా, రోడ్ల మీద పడి చంపేసుకుంటున్నారు. అదా రౌడీజం ప్రతి చోట ఉంటదిరా, పోలీస్ స్టేషన్ ఉన్నదే దానికోసం. ఆ స్టేషన్ ముందే నేను చూస్తుండగా ఒక తగలబెట్టేశారా. అక్కడ నువ్వు ఒక్కడే ఉన్నావా? మా హెడ్ సిఐ కానిస్టేబుల్స్ అందరూ ఉన్నారు. మరి వాళ్ళకి లేని టెన్షన్ నీకెందుకురా? లెక్కలు కష్టంగా ఉన్నాయని స్కూల్ మారిపోకూడదురా, ఎక్కడికి వెళ్ళినా అవే లెక్కలు. మనమే మారాలి, నువ్వు కొత్తగా జాయిన్ అయ్యావు కదరా, నీకు అలాంటి కేసులు ఏమి రావు. మా అయితే లైసెన్స్ లేకుండా తిరిగే వాళ్ళని పట్టుకోవడం, బ్లాక్ టికెట్లు అమ్మే వాళ్ళని ఆపడం. అంతేనంటావా? అంతే, ప్రతి చిన్నదానికి అలా కదిలిపోకూడదురా, స్ట్రాంగ్ గా ఉండాలి. ఈ పాప కేసు మనకు తగిలించారేంట్రా? పైగా అది మన ఏరియా కూడా కాదు. ఆ పాప చదువుకునే స్కూల్ మన ఏరియాలోనే ఉంది సార్, అందుకే ఆ కేసు మనల్ని డీల్ చేయమన్నారు. ఏముంది సార్, ఆ పిల్లని కిడ్నాప్ చేసింది కాశీ అందరికి తెలుసు. ఆ కేసులో ఏలు పెడితే అంతవరకు నరికేస్తాడు, అందుకని ఆ కేసును సైలెంట్ గా మన స్టేషన్ మీద దోషిస్తారు. అయితే మనం కూడా సైలెంట్ గా ఉంటే సరే. కరెక్ట్ అయినయ్యా, కానీ వాడు కిడ్నాప్ చేసింది కస్టమ్స్ ఆఫీసర్ కూతుర్ని. పైనుంచేమో ప్రెషర్ మీద ప్రెషర్ వస్తుంది, ఏదో ఒక యాక్షన్ అయితే తీసుకోవాలిగా. ఎలాగా? రాశివా, ఆ కాశీగాడు కస్టమ్స్ ఆఫీసర్ కూతురు ఎత్తుకెళ్లి బెదిరిస్తున్నాడయ్యా. ఈ కేసుని నువ్వే డీల్ చేయాలని మేమంతా డిసైడ్ చేసాం. అదేంటి సార్? నేనా? నిన్నే నేను రికమెండ్ చేశా. అసలు పోలీస్ అనే పదానికి కరెక్ట్ అర్థం తెలిసిన వ్యక్తి నువ్వే, నా ఫీలింగ్. అదేంటి అది హనుమంత్ అన్నాడు? ఆ కిరీటం ఉంటే దేవుడు, టోపీ ఉంటే పోలీస్ అన్నా సార్. నిన్న పోస్టింగ్, ఇవాళ కేసు, రేప్ ప్రమోషన్, లక్కీ ఫెలోవి. పోయి తీసుకొచ్చే. ఒక్క నిమిషం సార్. హలో. ఒరేయ్, ఏం చేసాను కదరా, నా ఫస్ట్ డ్యూటీ ఏంటో తెలుసా? ఇప్పుడుకిప్పుడు నేను వెళ్ళి ఓ పాపని ఎత్తుకు రావాలంట. నీకు అప్పుడే చెప్పాను కదరా, నీకు ఇలాంటి పనులే అప్పచెప్తారని. పిల్లల్ని ఎత్తుకోవటం, స్కూల్ నుంచి తీసుకురావటం. పాపని తీసుకురావాల్సిన స్కూల్ నుంచి కాదురా, కిడ్నాపర్ దగ్గర నుంచి. పైగా కిడ్నాప్ చేసింది ఎవడో తెలుసా? కాశీ. ఏళ్ళు చూపించినా తల్లరికేస్తాడా సరా? ఒప్పేసుకోరా. ఒప్పేసుకోరా. ఒక్కడినే వెళ్తానని చెప్పు. సింగిల్ గానా, సోలో గానా? నాన్నా, మైమిస్ నన్న త్వరగా వచ్చి తీసుకెళ్ళను. విన్నావుగా, మర్యాదగా పేపర్ల మీద సంతకం చేసి పంపించు, లేదా నాన్న అని పిలవడానికి పాప ఉండదు. పాప చాలా ముద్దుగా ఉంది, నేనైతే ఆస్తి మొత్తం రసిచ్చామని. ఏయ్, ఎవడను? డాన్. రేయ్, ఆ సౌండ్ ఏంటో చూడండి రా.
ముందుకొచ్చుకోండి. అన్నా అన్నా, ఎవడో పోలీసోడు వచ్చి మనల్ని నీ కొట్టి పాపను తీసుకెళ్ళిపోయా. పోలీసోడా? ఈ ఊర్లో పోలీసోడకు అంత ధైర్యం ఎప్పుడు వచ్చిందిరా? కొత్తగా వచ్చాడనా? చాలా స్పీడ్ ఎక్కువ. నేను అప్పుడే గమనించాను సార్, మీలో మంచి ఫైర్ ఉందని. అదేంటి సార్, అలా వెళ్ళి ఇలా తీసుకొచ్చేశారు? చూడండి, షర్ట్ కూడా నల్లకుండా తీసుకొచ్చారు సారు. చేయండి సార్ ఫోను, కస్టమ్స్ వచ్చి ఫోన్ చేయండి, పాప సేఫ్ గా ఉందని. చూస్తారంటరా, కొట్టండి సెల్లీడు. ఎక్కడ 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 పా? గుడ్ మార్నింగ్ సార్. శివ అంటే నువ్వేనా? ఏమి రాని ధైర్యము, ఆ పిల్లను కాపాడినావంట, సింగిల్ గా పోతానని పట్టుబడతావంట. నీ యశం అంటే కత్తి లాంటి మగోడి నేనెన్నడూ చూడలేదురా. చేసినా మొత్తం ఎంక్వైరీ చేసినా, మీ తాత పోలీసే, మీ నాయన పోలీసే, మొత్తం మీ వంశం అంతా పోలీసు పిల్లంటే అతనికి సింహం లాగా సింగిల్ గా ట్యాగ్ చేసినావు. శభాష్ రాయే. అందరూ ఇతను చూసి ఒకటి నేర్చుకోవాలప్ప. ఇంత పొగుడుతాడా? ఈ పని నేను చేయలేదు సార్, ఎవడో చేసినాడు అన్నట్టు చూస్తాడే. ఇది ఇది ఈ అణకువ మనం నేర్చుకోవాలా? ఇదేరా నిన్ను అడుకో తీసుకుపోయినది సార్. ఈ కత్తిని వీరత్వానికి బహుమతిగా ఇస్తాడా, పట్టుకో. ఇది కూడా పట్టుకో. ఈ కత్తి నాకెక్కడ చెక్కినాదో తెలుసునా? పాత విషయాలు ఇప్పుడు వద్దు. నా గురించి, నా విషయాల గురించి, నా కత్తుల గురించి, నా గప్పల గురించి చెప్పుకోవాలంటే రోజులు చాలు. నిన్ను చూస్తే నాకు ఆగడం లేదురా. ఆ బండి తీసుకురండి. ఎవరా ఇల్లు? సౌండ్ పొల్యూషన్ కేసులండి. మరి సౌండ్ ఆడరా. లోపల మన ఎస్ఐ పిల్లోడు ఎంత గొప్ప పని చేసుకొచ్చినాడో తెలుసునా? వాయించండి రా, సౌండ్ అద్దిరి పోవాలా? ఏయ్ వాయించండి, లేకపోతే నేను మిమ్మల్ని వాయిస్తా. సార్ సార్ ఇది మీ ఇన్స్పిరేషన్ తోనే వచ్చింది సార్, ఉంచుకోండి సార్. రే ఎక్కడున్నావురా? సెంటర్ కోచ్ పావుగంట అయింది. ఏదో దాని అమ్మ మ్యూజికల్ షాప్ అంట, దాని పక్కనే ఉన్నా. ఓ ఆగు ఆగు, ఓ ఆరా పడిపోయింది. ఆరాధనమ్మ మ్యూజికల్ షాప్ అంట. రారా తొందరగా, నించోండి నించోండి, కాలు పీకుపోతున్నాయి. ఓకే.
ఏం చేస్తున్నావ్? మీకెందుకండి, మీ పని మీరు చూసుకోవచ్చుగా. ఈ వీణ నాది. సారీ అండి, ఏదో ఇలా అంటే అలా తెగిపోయిందండి. ఊరికి కొత్త అండి. అయితే అయితే ఏంట్రా, దేని మీద పడితే దాని మీద చెత్తలేస్తావా? బుద్ధి లేదు. ఇదిగో అదిగో తీగేగా తెగింది, ఏదో నరం తెగినట్టు ఫీల్ అయిపోతున్నావు ఏంటి? ఇంకోసారి ఒరగిరే అన్నావు అనుకో, నేనేం చేస్తానో నాకే తెలియదు. రెడీ చూడరా, అలకరింపుల తర్వాత ప్రాబ్లం ఏంటి? ఊరికి కొత్త వీడికి ఇక్కడ ఎవరు లేరు అనుకుంటున్నావా? నేనున్నాను, లోకల్ ఆడపిల్లవి. వాయిస్ తగ్గించుకో లేదా నోరు మూసుకో, ఈ రెడ్డి లైక్ చేస్తాడు. తప్పు మందేనా? ఏం లేదురా, ఏదో చెయ్యి తగిలి తీగ తగిపోయింది, దానికి సీన్ చేస్తుంది. ఓ సింతేనా, ఇదిగో పిల్ల ఎలాగో నాలుగు మిగిలాయి కదా, ఆ రెండు ఆ నాలుగు కలిపి ముడేసే, మ్యాటర్ ఫినిష్. ఈ లోకల్ లేడీస్ చాలా డేంజర్ రా బావా, వీళ్ళతో మనకొద్దు. తీగ 10 రూపాయలు ఒకటి ఇచ్చే. అదేంటి రాసేంగా, ఇదిగో ఓ 40 ఉంచుకో, మంచి క్వాలిటీ ఉంచుకో. నీకు బంపర్ ఆఫర్ ఏంటంటే, రిపేర్ షాప్ ఇక్కడే ఉంది, వెళ్ళి బాగు చేయించుకో, ఆటో చార్జీలు మిగులుతాయి. అప్పటికే ఏదైనా ప్రాబ్లం ఉంటే నా నెంబర్కి ఫోన్ చేయి, నీ నెంబర్ చెప్పు. మిస్టర్ పగిలిపోయింది బావా, తక్కువలో తేక్ కోసం పగ్గరం లాంటి చైనా ఫోన్ మనం కొడతావా? నీకుడు జాక్పాట్ ఉందిరా, దీనికోసం చైనా వరకు వెళ్ళకర్లేదు. ఆ వెనకాలే ఒక రిపేర్ షాప్ ఉంది, ఆ డబ్బులు ఏవో వాడికిచ్చే. ఎలా బాగు చేయించుకోమంటావు బావా? దీది ఏమిటే ఏమిటి వాళ్ళేంటని అడుగుతారేంట అమ్మా? ఆ డొక్కు గిటార్ కోసం ఈ రాక్షసి చూడండి ఎంత పని చేసిందో. అంటే ఈ రాక్షసి నా మనవరాలు. ఓ కొట్టారుగా మళ్ళీ పోయి. అది గిటార్ కాదురా, వీణ. వీణ ఎందుకురా మనకి అదోసంత? ఇంత ఉన్నావంటే వీణతో కొట్టేస్తాను జాగ్రత్త. వీణతో కొట్టడం ఎందుకమ్మా? ఆ డొక్కట వీణ అందుకొని రాగం ఎత్తుకొని అందరూ పోతారు. నా సంగీతాన్ని అంటావా? ఒరే వీణ, నీ కాల్తో తన్నిపోతున్నావు, నువ్వు పోతావురా, నా పోతావు. ఈ ఊర్లో ఇంట్లో నుంచి బయటకు వస్తే తిరిగి ఇంటికి వెళ్తామో లేదో అని భయం ఉందనయ్యా. ఈ ఊర్లో ఆడవాళ్ళు రౌడీల కంటే రఫ్గా ఉన్నారనయ్యా. అంత మాట అన్నాడా నిన్న? అసలు ఏంటో తెలుసా ఆడికి? భద్రకాలనయ్యా, త్రిశూలం బదులు చేతిలో వీణు ఉంది అంతే. తాతల నాటి వీణ, దాని చరిత్ర ఏంటి, దాని మీద చేయటం ఏంటి, అసలు ఎలా ఊరుకున్నావే నువ్వు? ఊరుకోవడమా? నేను గట్టికిచ్చానయ్యా, రెండో తీగ కూడా తెంపేశా. రెండో తీగ కూడా? ఈసారి కనబడి చంపేస్తావండి. అమ్మో, ఈ ఊర్లో ఉన్నంత కాలం దానికి ఎదురు పడకుండా ఉంటే చాలు. చాలా చిన్న గట్టం ఏంట్రా, ఈసారి ఎదురు పడితే పొత్తు పగిలిపోద్ది అంతే. ప్యాకింగ్ కరెక్ట్గానే ఉందా? ఉందన్నా. ఇలారా మరి సాయంకాలం పెట్టేసుకుందామా పులుసు? ఏదో పీకుతానని గ్యాంగ్ వదిలేసి వెళ్ళాడు కదరా, ఏం పీకాడంట? చాప్ మీద పొలుసా? ఆ ఎస్ఐ మన దగ్గర తోకాడిస్తే ఏం చేసేవాళ్ళంరా? కాళ్ళు చేతులు తీసేసి సొరచేపకి ఎరగేసేవాళ్ళమన్నా. సముద్రంలో బతికే చేపకి దానిలో ఉన్నంత వరకే రా జీవితం. సముద్రాన్ని వదిలేస్తే ప్రాణాన్ని వదిలేసినట్టే. ఇప్పుడు తెలిసిందా, ఈ ఊరికి ఒక్కటే సముద్రం, ఒక్కడే రాజు, ఆడి పేరు బగ్గా. విన్నావుగా, చాతకాని ఎదవలమని ఆ డబ్బాగాడు ఎలా వాగెళ్తున్నాడు, ఇప్పుడు సంతోషంగా ఉందా? టెన్షన్ పడకన్నా, అసలే ఆ ఎస్ఐ గారు కాక మీద ఉన్నాడు, మనల్ని గెలికినోడు ఆన్ని గెలక్కుంటూ ఉన్నాడు, అప్పటిదాకా ఓపిక పట్టన్నా. హలో అంకిల్, బావున్నారా? బావున్నాను బాబు. ఎందుకా పెళ్లి చూపుల సంగతి ఏం చేశారు? ఏ, మీ అన్నయ్య నీకు చెప్పలేదా? వాళ్ళు నాకు బాగా తెలిసిన వాళ్ళు, పైగా మంచి సంబంధం. అమ్మాయిని ఒకసారి చూసిరామని అన్నయ్యతో చెప్పరా? సర్లే అంకిల్, నేను మాట్లాడతానులే. అన్నయ్య, రే వద్దురా, ఆ విషయం నా దగ్గర డిస్కస్ చేయొద్దు. ఆయనకు వేరే పని ఏం లేదురా, నా వెనకాల పట్టం తప్ప. ఎప్పుడు నా పెళ్లి కోలే? కాదురా, మంచి సంబంధం అంట. ఆయన జాబ్ వచ్చేసాక పెళ్లి చేసుకోవా, నెక్స్ట్ స్టెప్ అదే కదా. ఇదిగో, నువ్వు వంట చేయలేక చేయి కాల్చుకోవడం, నేను తినలేక కడుపు మార్చుకోవడం, ఇంకెన్నాళ్ళరా? రోజుకి 4-5 వెరైటీలు ఉండి పెడుతుంటే లోకుగానే ఉంటుందిరా. 4 వెరైటీలు. పచ్చడి ఊరు నుంచి వచ్చింది, పెరుగు సలీంకోట్లోది, ఇది అన్నవా జావా? తినక్కర్లేదు, తాగేయచ్చు.
అదేంట్రా నేను చెప్పను. రే గుండెల మీద చేసి చెప్పరా, అదేమనుకుని ఉండవు. కుక్కలు కూడా తినవరా ఈ ఫుడ్, భోజనం టైం అయితే చాలు, ఈ పోట్ ఎలా గడుస్తుందో అని భయం వేస్తుందిరా. కుక్కలు కూడా తినవన్నా, ఆడెలా తినేస్తున్నా చూడు, మధ్యలో ఆపకూడదురా తినే. నువ్వు టాపిక్ మార్చకు, మూర్తి అంకుల్ చెప్పింది ఏం చేద్దాం చెప్పు. రే ఇప్పుడు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మాయిని చూడటం ఓకే అని చెప్పటం ఇవన్నీ నాకు మొహమాటం రా. నాన్న ఉంటే ఆయన ఎవరిని చెప్తే వాళ్ళనే చేసుకునేవాడిని. పో నువ్వు వెళ్ళి చూడరా, నువ్వు ఓకే అంటే నాకు ఓకేరా. మరి అదే మరి ప్లీజ్ రా. అబ్బాయి ఉద్యోగం సత్యోగం బాగుందంటే ఏదో అనుకున్నాను. ఉద్యోగం సూపర్, సత్యోగం ఇంకా సూపర్ అక్క. సిగ్గు తర్వాత పెడుతూ గాని ముందెల్లా అన్ని పొడగట్టు. ఐబ్రో పెన్సిల్ పట్రా. అదే ఉండదులే. అక్కడ నీ ఫ్రెండ్ పెళ్లి చూపులు, వెళ్ళి హెల్ప్ చేయమ్మా. అప్పుడు మీరే కదా నాన్న. ఇప్పుడు నేనే చెప్తున్నానమ్మా, వెళ్ళమంటున్నాను కదా. ఇదిగో పెళ్లి కొడుకు ఇన్స్పెక్టర్ అంట, కాఫీ టీలు నువ్వే అందించు దగ్గరుండి. అలాగే నాన్న. ఇదిగో వచ్చింది పెళ్లి కొడుకు కాదు తమ్ముడు గారు. ఈయన ఓకే అంటే ఆయనకు ఓకే అంట. డైరెక్ట్ గా అబ్బాయి చూస్తేనే వైవ్ అంకల్ పెడతారు, ఇంకే జరిగినట్టే. రావే నువ్వెళ్ళ కాదు నేను వస్తా. అక్క పెళ్ళంటే ఎంత సంతోషపడిపోతుందో. పాపా పాపా పిలవని పేరంటానికి వీడుస్తున్నాడు ఏంటి? ఏ ఫిటింగ్ మేము మేము పక్కింటి వాళ్ళం, పని కట్టుకుని పిలవాలంటి వచ్చాయను. పైగా పెళ్లి కొడుకు సబ్ ఇన్స్పెక్టర్ అంట, క్యాచ్ చేస్తా. ఎవరైనా చూస్తే నేను వచ్చి చాలా సేపు అయింది, ఎవరైనా అడగరే. ఎవరండి మీరు? పక్కింటి బాబాయ్ అని తెలిసిందా? కాఫీ. నువ్వు వచ్చావేంటి? మా అమ్మాయి ఏమైంది? లోపల ఉంది. నాకు ఒక కూతురుంది, అది పెళ్లిడికి వచ్చింది. సూపర్ గా ఉంటుంది. ఇది కాఫీ అండి. బానే ఉంది కదండి. మొహటానికి పోయి బాగుందంటే భవిష్యత్తులో అన్ని లాగే తగలడతాయి. ఇదిగో కాస్త వెనక ముందు చూసుకోవాలి, మగదుక్కు లేని కొంప ఎప్పుడు పవిటేసిందో ఎప్పుడు కాలు దారిందో ఎవడు తెలుసు. చెబుతున్నా అమ్మాయి బంగారు బొమ్మ, ముసలిదే గిల్టు. తర్వాత తగుదన్న గ్లాస్ అక్కడ పెట్టు. అయినా వేరు బాగలేకపోతే కాయలు కరెక్ట్ గా ఎలా వస్తాయి? అవును చెబుతున్నా. ఏంట్రా మాట్లాడేది? ప్రతి ఇంటికి ఒక బొక్క ఉంటదిరా, ఇంటి బొక్క పక్కింట్లో ఉంది, నువ్వేం పట్టించుకోకు. మా అమ్మాయి అలా కాదు, కుందన బొమ్మ, తలకాయ దించితే ఎత్తిన కూడా పైకి, కూర్చోమ్మా అంటే పండుకుంటాను. మంచి లక్ష్యం, అంత మంచి అమ్మాయి. నేను చెప్తే మీకు అర్థం కాదు గాని ఈ కొంప ఉందే అమ్మో. వర్కౌట్ అయింది రెడ్డి, రారా రే తొందరగా. అమ్మా అయ్యో అయ్యగారు దెబ్బ గట్టిగా తగిలినట్టుంది. ఈ ఆనందం ముందు ఆ దెబ్బతే నథింగ్, హ్యాపీగా ఉంది. అదేం సంబంధం రా బాబు, పెళ్లి చూపులకని వెళ్ళి పారిపోయి రావాల్సి వచ్చింది. ఈ పెళ్లి జరగదే,
వాడు నా గురించి మంచిగా అస్సలు చెప్పడు. ఎలా చెప్తాడే? పెళ్లి చూపులకు వస్తే ఇలాగైనా మర్యాద చేసేది? బోడి వీణ కోసం బాలనాగార్జునతో ఎవరైనా గొడవ పడతారా? నీకు ఆ అమ్మాయి కరెక్ట్ అన్నయ్య. కరెక్టా? మరి ఆ రోజు భద్రకాళన్నో? భద్రకాళన్న కూడా దేవతే అన్నయ్య. అంతమంది జనం మధ్య ధైర్యంగా మాట్లాడిందంటే మామూలు విషయం కాదు. నీది భయపడే మనస్తత్వం. నా మాట విని ఓకే చెప్పు. ఓకే చెప్పే అన్నయ్య. ఇదిగో పెళ్లి కొడుకు ఏమైనా నందు ఓకే అంట. ఇప్పుడు వాడి మొహం చూడాలి. మరి ముహూర్తాలు పెట్టుకోవడానికి పంచాంగాలు తిరిగేస్తున్నారు అక్కడ. ఇలాంటి వాటికి డబ్బులు తీసుకోమే ఇచ్చారండి మీకు చెప్పమని. నాకు ఈ నెత్తి మీద తగిలిన దెబ్బకి సమాధానం ఎవరు చెప్తాడే? అడగమంటారా? ఇదో కుక్క. బామ్మ స్నానం చేసి వస్తా, టిఫిన్ రెడీ చేసి ఉంచు. అలాగేలే. స్నానం చేస్తున్నారు, తర్వాత ఫోన్ చేయండి. ఏమండి ఎంతసేపు అయింది వచ్చి? ఏమైనా తీసుకున్నారా? బామ్మా పర్లేదండి, మా సైడ్ నుంచి అన్ని చూసేసాం. మంచి డేట్ టైం. ఇంకా మీ సైడ్ నుంచి ఏమైనా ఉంటే చెప్పండి. మేము ఇంకా చూడ్డానికే ఉందండి, మా పని మొత్తం తగ్గించేశారు. భలేవారండి, మనలో మనకేంటి. నేను బయలుదేరుతాను. అలాగే. ఏమండి మీకు చాలా థ్యాంక్స్ అండి. ఎందుకండి? అక్కతో గొడవది మనసులో పెట్టుకోకుండా పెళ్లికి ఓకే చెప్పారుగా. అయ్యో పర్లేదండి, అప్పుడు ఏదో అలా జరిగిపోయింది. అయినా మీకు కూడా థ్యాంక్స్ చెప్పాలండి. ఎందుకండి? థ్యాంక్స్ చెప్పడానికి రీజన్ కావాలా? ఏమిటి ఇందాకటి నుంచి అమ్మమ్మ అమ్మమ్మ అని అరుస్తూ వెనక్కి ఇంకొచ్చు కూర్చో ముందుకెళ్ళు. అయిపోయాను. ఏమైంది? చూసేశాడు. అమ్మ టౌల్ కట్టుకో. ఎందుకు కట్టుకో అమ్మమ్మ? అమ్మమ్మ నీ పక్కోడు ఇక్కడ వేసేస్తున్నాను. డాబా మీద వెయ్యి, ప్రశాంతంగా చల్లగా ఉంటుంది. సరే. సారీ మీరున్నారా? అయ్యో వెళ్ళిపోతున్నారు ఏంటండి? మీకు డిస్టర్బెన్స్ ఎందుకని? నేను చెప్పానా? నేను చెప్పానా డిస్టర్బెన్స్ అని? ఇంత పెద్ద మేడ ఉంది, ఆ పక్క వేసుకోవచ్చు, ఈ పక్క వేసుకోవచ్చు, అవసరం అయితే పక్క పక్కనే వేసుకోవచ్చు అండి. పక్కనా? పక్క అండి. మీరు ఎందుకు డౌట్ పడతారు? మీరు ఇక్కడ రండి, రండి, ఈ పక్క వేసుకోండి. మీరు రండి, ఫస్ట్ ఇక్కడ రండి. ఇక్కడేంటి, ఇక్కడేంటి? ఏంట్రా పడుకుందామని వచ్చా. నేను అక్కడేముందిరా, నేను చూస్తా. ఎల్లబ్బాయి పక్కకు లాగండి, ఇంకొంచెం పక్కకు లాగండి, లాగండి కొంచెం, ఏం పర్లేదు. చాలండి, ఇంకా లాగితే రెండు ఒకటైపోతాయి. ఓ గురక పెడితే మీకేం ఇబ్బంది లేదు కదా? ఇబ్బందా? మా అన్నయ్య గురక నాకు ఎంత అలవాటంటే ఆయన ఎప్పుడైనా మర్చిపోతే లేప్ మరి గురక పెట్టమంటానండి. ఓహో, మీద కాలేసుకున్నా ఏం పర్వాలేదు కదా? మీకేం తెలుసండి, మీద కాలేసి గురక పెడితే నాకు జోకొడుతో జోళ పాడినట్టుండదే. మా ఐదారు మెట్లు ఎక్కడికి చస్తున్నా. అమ్మ పళ్ళు కొంచెం నీళ్ళు. మంచి నీళ్ళ కోసమా? మేడకి పైకి రావడం ఎందుకు బామ్మ? ఒక కేకేస్తే నేనే వచ్చేవాడినిగా. నా బాబే, ఎంత బాగా చెప్పావు. మంచి నీళ్ళు అక్కడే పెట్టాను బామ్మ. ఆ పక్క కూడా బాబు పక్కనే బామ్మ కోసమా? మరీ అంత పక్కన వేస్తే బాబు ఇబ్బంది పడ్డు. అదే లేదండి బామ్మ, అంతా చెప్పాలే. అయితే సరేలే, ఫైవ్ మినిట్స్ వెయిట్ చేయండి, ఆవిడ స్టార్ట్ చేసేస్తా.
అమ్మాయిల విషయంలో మీకు బాగా మొహమాటం అనుకుంటా? అబ్బే అలాంటిదేం లేదు, కొత్త కదా కొంచెం. అమ్మయ్యా నాకేం మొహమాట లేవు, ఏదైనా సరే సూటిగా మాట్లాడేస్తా. అయినా మనకి నచ్చినట్టు మనం ఉండడంలో తప్పేం లేదు కదండి. తమ్ముడు అంతా చెప్పాడు. చెప్పాడా? ఆ రోజు గొడవలో తను తప్పేం లేదన్నాడా? చచ్చా, అవన్నీ పాత విషయాలు. ఎవరేమనుకున్నా నీ గురించి విన్నప్పుడే నువ్వు నాకు బాగా నచ్చేశావు. అయినా నలుగురిలో నిలబడి నువ్వు అలా ధైర్యంగా మాట్లాడటం మామూలు విషయమా చెప్పు. మీతో పోలిస్తే నా ధైర్యం ఎంతలేండి. సిటీలో రౌడీలందరినీ మీరు ఒక్కరే వెళ్ళి చెత్తకొట్టారంట కదా. ఇప్పుడు అవన్నీ ఎందుకులే? అబ్బ ఉండండి, మా వీధిలో అందరూ క్రైమ్ ని కడిగేసే మొనగాడు ఇన్నాళ్ళకి మన ఊరికి వచ్చాడని గొప్పగా చెప్పుకుంటున్నారు తెలుసా అండి. చెప్పుకుంటే చెప్పుకున్నారులే, అర్ధరాత్రి అయినా ఎందుకు, పడకేద్దాం. అయ్యో ఇన్స్పెక్టర్ గారు భయపెట్టుకోండి సార్. హలో, ఎస్ఎస్ శివరామకృష్ణ స్పీకింగ్. తెలుసులేరా, ఆ రోజు మా వాళ్ళని రక్కొట్టావు కదా, మరి ఆ బగ్గాగాడి సంగతి ఏంటి? దొంగ సరుకుతో ఆడి లారీలు ఊరు దాటి వెళ్తున్నాయి, మగాడి అయితే ఎల్లాపరా. ఫోన్ లారీల గురించి కదా సార్, పొద్దున్నే చెప్పే ఫోన్లు సార్, బగ్గా మ్యాటర్ కదా, రింగ్ వస్తే చాలు ఒక్కొక్కడు వణికి పారిపోతున్నారు. మీరు కాబట్టే డేర్గా ఫోన్ తీశారు. ఆడి కరెక్ట్ మొగుడు మీరే సార్. తెచ్చే తెచ్చే, ఇదేం స్కూల్ పిల్లల కిడ్నాప్, కుక్క పిల్ల తప్పిపోవడం కాదు, బగ్గా ఇష్యూ. 100 రూపాయల కోసం మడ్డలు చేసిన చరిత్ర వాడిది. అయితే ఏంటి వెళ్తుంది ఎవరు? సబ్ ఇన్స్పెక్టర్ శివరామకృష్ణ. బెస్ట్ ఆఫ్ లక్ సార్. ఈసారి కూడా సోలోగానే వెళ్తారు కదా సార్.
పేపర్ పాత పేపర్లు కొంటాం పేపర్ ఆడు కొత్తగా వచ్చిన ఎస్ఐ అన్న సరుకు వెళ్ళంతో తెలుసా మీకు తెలుసా నా సరుకు నాకు కావాలరా లేదంటే అందరం కలిసి పేపర్లు అమ్ముకోవాలి వాడి ముందు వెనక ఎవరున్నారా ఒక తమ్ముడున్నాడన్నా వాణ్ణెత్తుకొస్తే వీడి లైన్లోకి వస్తాను తీసుకొచ్చేట్రా వాడిని తీసుకొచ్చే బామగారు బామ దేవుడా ఎందుకయ్యా నీకు నా మీద ఇంత దయ అది కరెక్ట్ పొజిషన్ సరిగ్గా చేయడం రాకపోతే నేర్చుకో అన్నా ఆ పోలీసుడు ఇంటి బయటనే వెయిట్ చేస్తున్నావన్నా వాళ్ళ తమ్ముడు కూడా ఇంట్లోనే ఉన్నాడు వాడింట్లోంచి బయటికి రాగానే పట్టుకోచేయండిరా ఇదెవడో బుధుడికి శుక్రుడికి మధ్యలోకి ఎంటర్ అయిపోతున్నాడు పోలీస్ కోటింగ్ తప్పదాం ఏంట్రా అంత సీరియస్గా చదివేస్తున్నావు వదిన పల్లవ పెళ్లి గురించి టెన్షన్ పడుతుందిరా పైగా ఇద్దరు జాతకాలు బాగా కలిసినాయంట లోపాలు ఏమన్నా ఉన్నాయేమో అని చెక్ చేస్తున్నా వదిన ఓకే అంటే నువ్వేంట్రా వంకలు వెతుకుతున్నావు ఓకే చెప్పే ఒకళ్ళు స్వాతి రెండో పాదం ఇంకోదేమో మృగసారి రెండో పాదం రా పాదాలు రెండు కలిసి పరిగెడుతున్నాయి కదా ఓకే చెప్పే పైగా సీతారాములంతా మహర్జాతకం రా వాళ్ళది మహర్జాతకమా 14 ఏళ్ళు వనవాసం చేశారా తనకేం తెలుసండి అవన్నీ మన ఇద్దరం డిసైడ్ చేస్తే చాలు తన జాతకమే కాదు జీతం కూడా సూపర్ అండి 10 రోజుల్లో ఇండియా వచ్చేస్తా అన్నాడు ఇండియాలో ఉన్నాడు ఇండియాలో వస్తాడు తను చెప్పేది పెళ్లి చూసేవాడు గురించి కాదురా చేసుకునేవాడు గురించి అబ్బాయి అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఓహో జాగ్రత్తగా చూసుకోండి మరి ఇప్పుడే కదరా సీతారాముల జాతకం అన్నా వచ్చేది అయోధ్య రాముడు కాదు అమెరికా రాముడు ఎలా ఉంటాడో ఏంటో వాడిన చిన్నప్పటి ఫ్రెండ్ చాలా మంచోడు ఏ ప్రాబ్లం ఉండదు అయినా ఆ విషయాలన్నీ మాకు వదిలే కార్తిక్ మీకు ఇచ్చిన సర్కుల్ లిస్ట్ ఇవ్వండి నువ్వు ఊరంతా తిరగకుండా సర్కుల్ త్వరగా తీసుకొచ్చే అర్థమైందా ఖాళీగానే ఉన్నాడుగా కనీసం ఎన్ని పనులన్నా చేయనివ్వండి పెళ్లికి పనికిరాను కానీ అడ్డమైన పనులకు నేనే కావాలి రే ఎక్కడా సెంటర్లో డ్రాప్ చేస్తాను అక్కడ లేదు జాతకాలం ఇంక పెడదాం అంటే నువ్వు అడ్డుపడిపోయావు మరి పల్లవే నువ్వు పారిపోయి పెళ్లి చేసుకుంటారంటరా మీది కష్టాలు తక్కువ రిస్ట్ మ్యారేజ్ అనిపిస్తుందిరా మీ వదిన ఒప్పించడం చాలా కష్టం కానీ ఒప్పిద్దాం అన్నా తమ్ముడే ఫాలో అవుతున్నావు పోలీసుడు కూడా ఉన్నాడు రేరే వాడన్న పక్కన ఉన్నప్పుడు ఏం చేద్దురా వాడు అసలే టెర్రర్ ఎక్కడైనా ఉంటారుగా దొరికితే అప్పుడు ఎత్తుకొచ్చేయండి ఉంటాను ఓకేరా బాయ్ జాగ్రత్త తప్పుకో సార్ సార్ లిఫ్ట్ ఇస్తారా సార్ ప్లీజ్ అన్నా 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 ఆపన్న అన్నా 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 ప్లీజ్ అన్న నోరు లేని జంతువు అన్న ఎవరో బుద్ధేసి వెళ్ళిపోయారు దారిలో హాస్పిటల్ దగ్గర దిగిపోతానే సరే ఎక్కువ థ్యాంక్ యూ అన్న
దొరికాడా? దొరికేశాడన్నా. జీప్ లో మాతో పాటే ఉన్నాడు. అన్నా వీడిని ఏం చేయమంటావు? మన గోడౌన్ కి తీసుకొచ్చేయండి. అలాగేనా అన్నా? అక్కడ రైట్ కి తీసుకున్నా. ఆ జంక్షన్ నుంచి స్ట్రైట్ వెళ్ళండి అన్నా. ఆ ముందొచ్చే ఆ రైట్ కి తీసుకున్నా అన్నా. ఈ రైట్ అనే చెప్పింది అన్నా. ఆ రైట్ మన గోడౌన్ పోనీరా. నువ్వేం వాడతావురా? లక్షనా లక్షనా చూసావా? సోపుకి సెంటుకి ఉన్న తేడా ఏంటో కూడా తెలియట్లేదు వీడికి. ఇలాంటి లక్షద వాళ్ళందరినీ లక్షలు తగిలేసి పోషిస్తున్నాను. అలాంటిది మీ అన్నయ్య కోట్లు విలువ చేసి నా సరుకుని తీసుకెళ్లిపోతే నేను మూసుకుని కూర్చుంటాననుకుంటున్నారా? ఆ ఎస్ఐకి ఫోన్ కొట్టండిరా. హలో ఎస్ఐ శివరామకృష్ణ హియర్. రే ఎస్ఐ, నీ తమ్ముడు కనిపించట్లేదని ఎక్కడ వెతక్కు. వాడు నా దగ్గరే ఉన్నాడు. మాట్లాడు అన్నయ్య. నేను నీ తమ్ముడు విలువెంతో నాకు తెలియదు. నాకు ఒక రూపాయి కూడా వద్దురా. నా సరుకు నాకు ఇచ్చేసి నీ తమ్ముడిని ఫ్రీగా తీసుకెళ్ళు. చూసారా, తమ్ముడిని ఎత్తుకెళ్ళారని తెలుసు కూడా ఏ మాత్రం చెల్లించకుండా డ్యూటీయే ముఖ్యం అనుకుంటున్నారు సార్. వాళ్ళు దుర్మార్గులు సార్. ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడరు. ఎస్పీ ఆఫీస్ కి ఫోన్ చేసి స్పెషల్ ఫోర్స్ పిలిపించమంటారా సార్? నో నో నో, గో. ఇది మీకు అవసరం అంటారా? ఆయనే పెద్ద ఫోర్సు, ఆయనకి ఇంకో ఫోర్స్ కావాలంటారా? తుఫాను వచ్చే ముందు ఈ మాత్రం సైలెన్స్ మామూలే. ఇప్పుడు చూడండి సారు, సునామీ సునామీలా మారిపోతున్నారు. ఆడు దారికి వచ్చేలా లేట్రా, బలివ్వాల్సిందే కనక. ఒకసారి మా అన్నయ్యతో మాట్లాడతానన్నా. నా మాట వింటాడన్నా ప్లీజ్ అన్నా. ఒకసారి మాట్లాడతానన్నా, ఖచ్చితంగా ఆ మాట వింటాడన్నా ప్లీజ్ అన్నా. వద్దన్నా. నీకున్న భయం నీ అన్నకుంటే బాగుండేదిరా. పోనీ ఒకసారి మాట్లాడి అన్నా. ఇవ్వు, త్వరగా వచ్చేయమని చెప్పు. అన్నకు అసలే ఓపిక తక్కువ. ఇన్స్పెక్టర్ శివరామకృష్ణ హియర్. హలో అన్నయ్య, నేనురా. చుట్టూ రౌడీలు ఉన్నారనే, వాళ్ళు చూస్తే నాకు భయం వేస్తుందిరా. వాళ్ళకి కావాల్సింది చేసి నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోరా. ఏంటన్నా? సరే అన్నా, ఓకే అన్నా. అలాగే అలాగే, ఓకే అన్నా. ఏమన్నాడ్రా? సరుకు పంపించడం కుదరదన్నాడన్నా. నాది నీది ఒకటే రక్తం, ధైర్యంగా ఉండమన్నాడన్నా. వాడి మురుగులు పట్టించుకోవద్దన్నాడన్నా. మురుగులేంట్రా? మురిగే కుక్క కరవదంటారు కదన్నా. అలా అన్నా. కుక్క మురిగి కుక్క కరిస్తే ఎలా ఉంటుందో ఆడికి తెలియాలరా. వీడి బొటన్ వేలు కట్ చేసి ఆడికి పంపించంట్రా. ఒకే రక్తం అన్నాడుగా, ఇది ఇక్కడ కారితే వాడక్కడ కదులుతాడు. వద్దన ప్లీజ్. చెప్పాను కదరా అన్నకు ఓపిక తక్కువ అని. ఇప్పుడు ఆ బొటన్ ఇచ్చేయ్. వద్దంటే ఎవరు వినిపించుకోరేంట్రా. కొడితే ఒక్క దెబ్బ కూడా మిస్ అవ్వకూడదురా. పంచదిరింది కదా,
ఏంటన్నావు సరుకు పోలీస్ వాడికి వదిలేసి తమ్ముడిని తీసుకొచ్చావంట? అవునరా, ఇప్పుడు ఆ తమ్ముడిని వెతుకుంటూ వస్తుందా సరుకు. సూపర్ ఐడియా అన్న. అన్న, సరుకు వచ్చేలోపు ఓ చిన్న సినిమా చూసేదామా? రేయ్ అన్నకు వీడియో చూపించండిరా. కొట్టింది ఈడే, నీ సరుకు తీసుకెళ్ళింది ఈడే. వంటి పొని ఎక్కడికెళ్తారా? సార్, మీ ఐసీఐసీ బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాం. మీరు అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటున్నారా? నేను ఇక్కడ ఒక అకౌంట్ క్లోజ్ చేసే పనిలో ఉన్నాను, తర్వాత కాల్ చేయండి. నీడ వెనకపడ్డాను. ఆ నీడి ఇప్పుడు నాకు నిజాన్ని చూపించింది. వాడు రూల్స్ మార్చాడు. నేను గేమ్ మారుస్తా. సరిగ్గా ఎందుకయ్యా అనవసరంగా డబ్బులు ఖర్చు పెడతావు? నీకేం కావాలో చెప్పు, నేను చెప్తా. మీ ఇంటి విషయాలు నాకెందుకు? మీ ఇంటికి పందిరి వస్తే నాకెందుకు? మీ ఇంటికి ఎవరు వస్తే నాకెందుకు? అల్లుడు వస్తున్నాడు తమ్ముడు. అల్లుడు వస్తే ఇంత ఆర్భాటం అవసరమా? ఆల్రెడీ క్యాచ్ చేశారు కదా. పెద్ద అల్లుడు కాదు, చిన్న అల్లుడు. ఫారిన్ నుంచి వస్తున్నాడు. ఫారిన్ అంటే నేపాలా? కాదు, అమెరికా. అమెరికా అంటే పెట్రోల్ బంక్ లో పనిచేస్తున్నాడా? అలాంటివి పది కొనగలడు. Now, but I'm gonna get it done in every bag. Oh, 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 oh.
ఇచ్చేస్తా. Hey Ganesh. Hey Nandini, how are you? చాలా మారిపోయావు నువ్వు. Of course, I've been in the US for the long time. Really? What's happening? Making dollars, what else? Ganesh, he's my husband. Hey, Shiva. Ganesh. Hi. He's a police inspector. Indian cop, I like it. Wow, na babu. గణేష్ గుర్తు పట్టావా? గణేష్ ఎప్పుడు చిన్నప్పుడు చూసారు? మీ చిన్నప్పుడా బామ చిన్నప్పుడా? హాయ్ ఐ యామ్ కార్తిక్. ఐ యామ్ గణేష్. ఏమండి మా స్కూల్లో ఎప్పుడు వీడే ఫస్ట్. ఇప్పుడు అమెరికాలో సెటిల్ అయ్యాడు, పైగా గ్రీన్ కార్డ్ హోల్డర్. వీడి జీతం ఎంతో తెలుసా? నెలకి 10 లక్షలు. హే నందు నందు, దట్స్ లాంగ్ బ్యాక్. ఇప్పుడు 15 లక్షలు. యు గాట్ ఇట్? ఏమండి విన్నారా? నీ చెల్లెలు చాలా లక్కీ. ఆఫ్ కోర్స్. ఏయ్ రా పల్లవి. గణేష్. పల్లవి. ఐ నో షీస్ ఫీలింగ్ షై. ఐ లైక్ ఇట్. నచ్చినట్టేనా? షీస్ గోర్జియస్. అది చాలా బాగుందని. అవునా? అయితే పెళ్ళారు పాటలు అర్జంగా మొదలెట్టద్దాం. హలో ఏంటంటే తొందర, మీరు మా పేరెంట్స్ తో మాట్లాడి మా పెళ్లి ఫిక్స్ చేశారు, వాళ్ళు ఎయిర్లైన్స్ తో మాట్లాడి టికెట్ బుక్ చేశారు. అలా జరిగేదిగా పెళ్లినో? మ్యారేజ్ ఇస్ నాట్ ఈజీ థింగ్ యూనో. అంటే నేను 10 రోజుల ముందు రావడానికి ఒక పేడ్ వెకేషన్ లేదు, ఒక సాలిడ్ రీజనింగ్ ఉంది. పల్లవి నేను ముందుగా ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. అంటే మేమేం చేయాలి గణేష్? యునో పల్లవితో డేటింగ్, ఔటింగ్, మీటింగ్, యునో ఇలాంటివి చేస్తేనే కదా ఒకరినొకరు అర్థం చేసుకోగలం. ఐ మీన్ విత్ యువర్ పర్మిషన్. నందు విత్ యువర్ పర్మిషన్, వాట్ యు థింక్? నో ప్రాబ్లం. పల్లవిని ఎక్కడికి తీసుకెళ్ళాలనుకుంటున్నావో తీసుకెళ్ళు. గ్రేట్. ఏమంటారండి? గుడ్, వెరీ గుడ్. అప్పుడైతే బీచ్ పక్కన రెస్టారెంట్లు ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళమను. అక్కడ కాదన్నయ్య. ఇదిగో నీ సలహాలు ఏమక్కర్లేదు, మీ అన్నయ్య చెప్పించాయి. నువ్వెప్పుడు వెళ్తావో చెప్తే తను తీసుకెళ్తాడు. అతనికి వేరే పనేం లేదు, ఖాళీగా తిరుగుతుంటా. ఖాళీయా? యు మీన్ ఎంప్టీ? ఆ ఫీలింగ్ ఏ ఉంటది బాస్? ఐ మీన్ ఐ నెవర్ ఎక్స్‌పీరియన్స్ ఇట్, యు నో. 10 రోజులు కలిసి తిరుగుతాం కదా, నీకే తెలుస్తుంది. రియల్లీ? ఏ మోతి, 2 బాండలు కొట్టు. అన్నా డమ్మీ పోలీస్ వాడన్నా కరెక్టుగా దొరికాడు, వేసేయమంటావన్నా? సార్ బండి కొంచెం తప్పకుండి రండి సార్. బండి స్టార్ట్ చేయి. స్టార్టింగ్ లోనే ఉంది సార్. అయితే పోనే. ఇట్లా విలువైన మన సరుకు సీజ్ చేశాడు కదన్నా, వాడిని ఎందుకు విడిచిపెట్టావన్నా? ఇక్కడే వేసేసేవాళ్ళం కదా. సరుకు మనల్ని దాటి ఎక్కడికి వెళ్ళదురా. అయినా మ్యాటర్ ఇప్పుడు సరుకు కాదు, వాడి చావు. వాడిని చూసుకునే కదరా. మార్కెట్లో అందరి ముందు ఆఫ్టర్ ఆల్ ఆ కానిస్టేబుల్ గాడు నా మీదే చేయేశాడు. జనం వాడిని పూలని నమ్ముతున్నారా? అంతీసీగా పబ్లిక్ లో చంపేస్తే వాడు పిరికోడని అందరికి అర్థమైపోతుంది. వాడు చావ మనం చంపింది ఒక పులినేనని అదే జనం నమ్మాలి. వాడి చావును చూసి ఏ పోలీసుడైనా ఈ ఊళ్ళో అడుగు పెట్టాలంటే భయపడదు. అప్పుట్లా పోయిన భయానికి రెట్టింపు భయం వస్తుంది. India, you know, I love Indian culture very much, especially the girls looking traditional, cooking professional, and coming to charu, ulva charu, sala charu, papu charu, majiga charu, ila cheppukunu vadu oppayaru. Like they say, a journey to a man's heart is through the stomach. Ante oka appayini padagottarante kottalsindi gunda meede kaadu, kadupu meeda. Ah, emanta bro? Enti
మాట్లాడలేదు. ఎక్కినప్పటి నుంచి వావు తిన్నాను కదా బ్రో, చెప్పేవి మాటలు అనిపించట్లేదా? ఏంటి కోపమా? మరి రాదా? ఏ పల్లవి, మీ అబ్బాయిలు అందరూ పల్లవి, నేను అందరు అబ్బాయి లాంటి వాడిని కాదు. ఐఎమ్ డిఫరెంట్. అంటే ఏంటి నీ ఉద్దేశం? నాకు అర్థం కావట్లా. నీకు అర్థం కావాల్సిన అవసరం లేదు, నాకు పల్లవికి అర్థమైంది చాలు. నువ్వు డ్రైవ్ చెయ్యి. ఏమర్థం కావాలరా నీకు? ముద్దు మీద ఉన్న ఇంట్రెస్ట్ పెళ్లి మీద ఉండదు. సడన్ గా ఇలాంటి ఏదో తీసుకొచ్చి పెళ్లి అంటే నువ్వేం చేస్తున్నావురా? ఏదేవా, ఇట్స్ ఓకే. వీటిని గుద్దు పెట్టరా? ఈ అదవని ఎవరు తీసుకొచ్చారు? నేనా మీ అక్క? ఏయ్ మాకనేమనుకో, ఇందులో మా అక్క తప్పేంటి? తప్పు ఒప్పు, వాడు నీకు ముద్దు పెట్టాడా లేదా నాకు తెలియాలి. అయినా పెళ్లి కొడుకు బానే ఉన్నట్లే చేసుకో. అంటే మన మధ్య జరిగిందంత అబద్ధమా? అబద్ధము నిజమో డిస్కషన్ తర్వాత. ముందు నాకు నిజం చెప్పు, వాడు నీకు ముద్దు పెట్టాడా లేదా నాకు తెలియాలి. ప్లేస్ చూపిస్తా చెప్పి నా ప్లేసే మారుస్తారా? చెప్తా మీ సంగతి నందు దగ్గర తెలుస్తా. చెప్తా చెప్తారా? రే రే మళ్ళీనా? ఓ మై గాడ్, ఎంత పని చేసావు బాస్, చంపేశావు గాడిని? ప్లీజ్ టెన్షన్ పెట్టకు బాస్, నేనేం చేశాను? ఇదే యుఎస్ లో అయితే ఈ పాటికి పోలీసు వచ్చేవారు. ఇక్కడ అంతే, అటు చూడు. అది జిన్ కాప్. నువ్వు యుఎస్ అని తెలిసిపోయింది అనుకుంటా, ఇంకా నేను నా దేవుడే కాపాడాలి. మాకేం తెలుసు బాస్, మేము వేరే పనిలో ఉన్నాం. ఏ పని? నాకు చర్మ పరిచారు. ఇంకా చూస్తారండి. ఈసారి తప్పేమి లేదు, తప్పంతా నాదే. చూసారు నేను చెప్పాను కదా సార్, ఈసారి తప్పేమి లేదు, తప్పంతా నాదే. ఈసారి తప్పేమి లేదు, తప్పంతా నాదే. నేను అర్థం కాలేదా? వీడి మైండ్ మొత్తం దొబ్బింది. ఇది చాలా పెద్ద క్రిమినల్ కేసు తెలుసా నీకు? హలో కానిస్టేబుల్ హనుమంతు స్పీకింగ్ సార్. ఏంటయ్యా ఏం జరిగింది? ఊరు చూరు ఒకడు మన సైంటిస్ట్ ను గుద్దేశాడు సార్. సైంటిస్ట్? ఈ వయసులో? అందుకే కదా గోల్డ్ మెడల్ ఇచ్చారు. గోల్డ్? ఆ గోల్డ్ అంటే గోల్డ్ అని కాదు, పైన పోతే లోపల ఏముండదు అంతా డొల్లే. సార్ మీ తప్పేం లేదు, తప్పంతా నాదే. గుద్దింది ఎవరు? ఇతను ఎన్ఆర్ఐ సార్. ఒక నిమిషం, పాస్పోర్ట్ కూడా ఉంది చూడండి. అవును సార్, ఎన్ఆర్ఐ. అయితే ఆడు పాస్పోర్ట్ సీజ్ చేసి రేపొద్దున స్టేషన్ రమ్మని చెప్పండి. ఎస్ సార్. రేపు స్టేషన్ లో చెప్తాను. నువ్వు అయిపోయావురా? నువ్వు అయిపోయావు. నువ్వేం భయపడకు బాస్, మా అన్నయ్య మోస్ట్ స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్. కేసు కొట్టించేసి నీ పాస్పోర్ట్ నీకు ఇప్పించేస్తా. థాంక్స్ బ్రో, రేపు పొద్దున్నే ఫస్ట్ ఫ్లైట్కి వెళ్ళిపోతా. అలా కుదరదు, నువ్వు బయటపడాలంటే పెళ్ళయ్యే వరకు ఉండి నేను చెప్పించేయాలి. ఏయ్ ఇంకోసారి చెప్తాను. వాట్ ఏ లైఫ్. నా పేరు రాజారావు, ఎదురింటి బాబాయిని చెప్తున్నా. నీ వెనకాల అమ్మాయి అబ్బాయి ఇద్దరు పూసుకుంటూ రాసుకుంటున్నారు. ఇదంతా నథింగ్ అండి, అమెరికాలో అయితే అబ్బాయి అబ్బాయి. అమెరికా ఓకేలే. నేను చెప్పింది ఎవరో అమ్మాయి అయితే పర్వాలేదు, పెళ్లి కూతురు. కొన్ని రోజుల్లో పెళ్లి పెట్టుకుని ఇలా చేయటం తప్పు కాదా? పెళ్లి కుదిరిన తర్వాత రాసుకుంటుంది పూసుకుంటుంది. అయినా పెళ్లికి ముందు ముద్దు ముచ్చడం చాలా బాగుంటుంది తెలుసా? ఓహో పాపా. నాన్న. పాపా. ఏంటి నాన్న పిలిచారు? ఇది నా కూతురు. హలో. దీని పెళ్లి కుదిరింది అనుకో. కంగ్రాచులేషన్. థాంక్స్ అండి. ఇది వేరే అబ్బాయితో ఎఫ్ఐఆర్ పెట్టుకుంది అనుకో. ఏంటి పెళ్లి కుదిరిన కూతురు వేరే వారితో ఎఫ్ఐఆర్ పెట్టుకుంటే ఆపకుండా ఊరంతా చెప్పుకుని తిరుగుతారా? అసలు మీరు కళ్ళ తండ్రినా? ఆయన నీకు పుత్రుడు కదమ్మా, బంగారం బంగారం లాంటి తండ్రిని బాధ పెడతావా? సారీ చెప్పు. అబ్బో సేవేంద్ర బాబు, వీడికి మ్యాటర్ అర్థం కాలేదు కానీ వీడి లోపల మంచి ఫైర్ ఉంది, దాన్ని మనం వాడుకోవాలి. వీడికి మనం చెప్పటం కంటే విజువల్ గా చూపిస్తే బెటర్. సారీ నాన్నా. ఇదేంటి సారీ చెప్తుంది? పంపదేశ్ వేరే మ్యాటర్ ఉందా ఏంటి? ఓహో పల్లు, వాడన్న మాటలు ఏం పట్టించుకోకు, అమెరికా నుంచి వచ్చాడుగా, స్పీడ్ గానే ఉంటాడు. అయినా నువ్వు చేసుకోబోయేవాడేగా. అలాగే అక్క. పిలిచావు నందు. రా గణేష్, వీటిలోంచి పల్లుకి పెళ్లి చీర నువ్వే సెలెక్ట్ చేయాలి. ఇదిలా ఉంది ఆ చీర. అంటే ఎలా ఉంది బాస్? చిచి వాడుతావేంటి, వాడికి అసలు టేస్టే లేదు. అవును నువ్వు చెప్పు గణేష్, ఎలా ఉంది? అస్సలు బాగాలేదు. అస్సలు బాగాలేదు. ఇది బాస్ సూట్ అవ్వదు. సూట్ అవ్వదు, సూట్ అవ్వదు, అస్సలు సూట్ కాదు. ఇదిలా ఉంది గణేష్. నీ మొహంలా ఉంది. నా మొహంలా ఉంది.
నీ మొహానికే బంగారం. ఏమే ఏదో మ్యాచింగ్ చూసుకుని చీర కట్టుకున్రా. చీర బాగా పోవాలి, నీ పాస్పోర్టు, ఆ లైసెన్సు, ఆ పోలీస్ కేసు. పల్లవి చీర కట్టుకున్నా బాగుంటుంది బాస్. మా అమ్మాయి వచ్చిందేమని వచ్చా. చూడలేదండి. ఎక్కడున్నాడు? అమ్మో, ఇక్కడ చిన్నట్ర బాబు. వెళ్ళిపోయాడా? ఇక్కడికి సార్. నావయ్యా వెళ్ళు, వెళ్ళు సార్. ఆ రియాక్షన్ కోసం ఇన్నాళ్ళు ప్రయత్నం చేశా. ఇట్స్ డిసాస్ట్రస్. ప్లీజ్ నన్ను పొగడదు. ఇంత దారుణం జరుగుతుంది, ఒక తండ్రిగా ఎలా ఊరుకున్నారు సార్? నేను తండ్రినేనయ్యా, కానీ మొదటగా ఒక హ్యూమన్ బీయింగ్ ని. యు క్రియేట్ సార్. అందుకే మా అమ్మాయిని పెళ్లి చేసుకో. మీకు రెండో కూతురు ఉందా? రెండో కూతురు ఏంటి? ఒక కూతురేనయ్యా, ఇందాక పరిచయం చేశానుగా. ఆ అమ్మాయే. ఆ అమ్మాయా? చూడండి, నా కూతురుతో కూడా విన్యాసాలు మొదలు పెట్టావరా? నీ అమ్మ కడుపు మాట. ఏంటి నాన్నా, ఆరు అడుగులు గోని నాలుగు అడుగులు నువ్వు దూకేసావా? ఏంటి, నేను వచ్చిన ఎమోషన్ అర్థం చేసుకోకుండా అడుగులు లెక్క పెడుతున్నావా? అయినా వాడితో నీకు పని అంటే వెళ్ళి లోపలికెళ్ళు, వెళ్ళి లోపలికెళ్ళు. యూస్లెస్ ఫెలో. అమ్మా ఈ రోజు నుంచి నువ్వు యాంటీ స్మగ్లింగ్ స్క్వాడ్ వింగ్ కి ఇన్స్పెక్టర్ వి. ఆల్ ద బెస్ట్. పది రోజులు అక్కడే ఉండి పెళ్ళయ్యాక ఇంటికి వస్తాం. నా పేరు భగ్గ, సార్కి సలాం చేద్దామని వచ్చాం. రేయ్, అక్కడ పెట్టండిరా. అడగకుండా కూర్చున్నానని ఏమి అనుకోకమ్మా. మీ ఆయనకి మెడలొచ్చింది నా వల్లే. 50 కోట్లు విలువైన సరుకు. పోతే పోనీ, మీ ఆయనకి ప్రమోషన్ వచ్చింది, సంతోషం. కానీ అమ్మా, పోలీసులకి పేరు వచ్చే కొద్ది ఆయుష్ తగ్గుద్ది. అందుకే మీ ఆయన ఆరోగ్యం బాగుండాలని పళ్ళు తీసుకొచ్చా. ఫ్రూట్స్ లేరా? లే, మర్యాదగా మాట్లాడు. అన్ననే రా అంటావా? లేకపోతే ఇంకేమన్నా రా. ఇప్పటిదాకా మీ అన్నకి కరెక్ట్ మగాడు తగలలేదురా, ఇప్పుడు తగిలాడు. అందుకే భయపడుతూ బుట్టతో వచ్చాడు. ఇలా సంధి కోసం నువ్వు రావక్కర్లేదురా. టైం వచ్చినప్పుడు ఆయనే నీ దగ్గరకు వస్తాడు. నిన్ను ఈ ఊరి వీధుల్లో ఈడ్చుకుంటూ వెళ్ళి నీకు తగ్గ మర్యాద చేస్తాడు. వా. ఏంటే నీ పొగరు? ఉంటుందిరా, భర్త మీద అపారమైన నమ్మకం కదా. మీ ఆయన జాగ్రత్తమ్మా. ఆ జాగ్రత్తలు నేను తీసుకుంటాను, గాని మా ఆయన చేతుల్లో నీ ఆయుష్ పోకుండా చూసుకో.
లెవెల్కి నువ్వు అలా అవమానపడ్డావు నాకు నచ్చలేదన్న. ప్రమోషన్ వచ్చింది కదా అని పళ్ళబొట్టతో వెళ్ళి పలకరించి రావడానికి వాడు నా బంధువేం కాదురా. చిన్న జలక్ ఇవ్వడానికి ఇలా ఇంకా సేపట్లో పళ్ళబుట్ట వాడి ఇంట్లో వదిలేసొచ్చాం కదరా, మళ్ళీ జీప్ లోకి ఎలా వచ్చిందిరా? డీల్ కుదరలేదు కదా అని నేనే తెచ్చేసానన్నా. బాబుని సంకలో పెట్టుకుని వచ్చాడు. హనోయ్ జస్ట్ మిస్ అయిపోయాడు, లేకపోతే ఆ బగ్గ గడిపన అయిపోయేదన్నా. పోలీసు వాడి ఇంట్లో బాంబు పెట్టడానికి వెళ్తే అది ఆడి జీప్ లోనే పేలిపోయిందట. ఇక్కడ ఓడోడిపోతే మనం గెలవాలరా. మనం ఓడిపోయి మన శత్రువు ఓడిపోయారంటే దాని అర్థం అన్నా రేపు ఆ పోలీసుడు బగ్గా సరుకుని కోర్టులో అప్పచెప్తాడంటనా? సరుకు లారీలో లేదురా, ట్రైన్ లోకి షిఫ్ట్ చేశా. రేపు పేపర్లో న్యూస్ మనం అనుకున్నట్టే వస్తుంది. డ్యూటీ చేస్తా ప్రాణాలు కోల్పోయినా ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. వాడి చావు ఎంత భయంకరంగా ఉండాలంటే మళ్ళీ ఏ పోలీసోడైనా ఈ భగ్గా పేరు పలకాలంటే వణికిపోవాలి. సరే ఏంట్రా, ఇంకా అర్థం కాలేదా?
ఏంట్రా గేమ్ ఆడతారా అన్నదమ్ములు ఇద్దరు ఇక్కడ నువ్వు అక్కడ నీ తమ్ముడు ఒకేసారి ఫినిష్ ఈ డమ్మీ పోలీస్ ని పట్టాల మీద ఏంద్రా డమ్మీ డమ్మీ Don't worry, he's out of danger. అన్నయ్య ఒంట్లోంచి రక్తం బాగా పోయిందని మా వాళ్ళు చెప్పారు నీకు ఏ గ్రూప్ రక్తం కావాలో చెప్పు ఏ గ్రూప్ కావాలన్నా ఉంది అదృష్టవంతుడ్రా ప్రాణాలతో మిగిలిపోయాడు పాపం ఇక నుంచి కాకి డ్రెస్ వేసుకునే అవకాశమే లేదంట కదా లేకపోతే ఆటలాడతావా నువ్వు మొదలెట్టిన ఆటలోకి నేను వచ్చి నిన్ను దెబ్బ కొట్టాను బతికింది సంతోషం అనుకుని నీ అన్నని ఎక్కడికైనా దూరంగా తీసుకుపో ఏంట్రా భయపెడుతున్నావా బతిమాలుతున్నావా వాడిని కొట్టేటప్పుడు మీలో ఏ ఒక్కడికి గుర్తు రాలేదా మీరు కొట్టేది ఒక పోలీస్ ఆఫీసర్ని కాదు మా అన్ననని రక్తం మాలో ఒక్కడికే పోయి ఉండొచ్చు కానీ గాయం మా ఇద్దరిది దెబ్బ మాలో ఒక్కడికే పడి ఉండొచ్చు కానీ పగ మా ఇద్దరిది ఆడు బతికిపోవడం ఆడదృష్టం కాదురా ఆడు బతుకుండడం మీ అదృష్టం లేకపోతే ఇక్కడికిక్కడే మీ అందరినీ పాతేసేవాడిని వద్దురా ఇప్పుడే వద్దు మా అన్నయ్య లేచి నడిచే అంతవరకు మీరందరు ప్రాణాలతోనే ఉండాలి లేచి నడిచే అంతవరకు ఎవడిచ్చిన రక్తం వాడే జాగ్రత్తగా దాచుకొని పెట్టుకోండి అది మీకే పనికి వస్తుంది
ఇక్కడ సిన్సియర్ గా డ్యూటీ చేసే వాళ్ళు బతకనేవారు సార్. ఏయ్ ఏంట్రా వాళ్ళు బతకనిచ్చేది? వేటకెళ్ళినప్పుడు మృగాలకే కాదు, ఒక్కోసారి వేటగాడికి కూడా గాయాలవుతాయి. చూస్తుండు సార్, తొందరలోనే డ్యూటీలో జాయిన్ అవుతారు. సిటీలో ఒక్క మృగం కూడా మిగలదు. కార్తిక్, ఎప్పుడు పక్క నుండి ఏదో ఒకటి చెప్తుంటావుగా, ఇప్పుడు వెళ్ళి చెప్పవా ఆయనకేం కాదని? నడవడం కష్టమని చెప్పారా? వినటానికి చాలా సంతోషంగా ఉంది. ఇక బూట్లు వేసుకోవాల్సిన అవసరం లేదు. కొట్టినోళ్ళు అందరూ డమ్మి డమ్మి అని కొట్టారా? నేను డమ్మి పోలీసునే కదరా. పోన్లే, రేపటి నుంచి నువ్వు వచ్చి కాపాడతావని ఎదురు చూడక్కర్లేదు. ఏదో బతికి బయటపడ్డాను, ఇంకో జన్మెత్తినట్టుంది. ఇది ఇక్కడితో వదిలేద్దాంరా. వదిలేద్దాంరా? నీ భార్య నేను గొప్ప పోలీస్ ఆఫీసర్ అని నమ్ముతుంది, నమ్మకమే కదా, వదిలేద్దాంరా. మీ డిపార్ట్మెంట్ మొత్తం ఒక దమ్మునోడు వచ్చాడని గర్వపడుతున్నారు. డిపార్ట్మెంటే కదా, మనం వదిలేద్దాం. నిన్ను ఈడ్చుకెళ్ళి ఈడ్చుకెళ్ళి కొట్టారు చూడు, వాళ్ళు మాత్రం చాలా సంతోషంగా ఉన్నారా? ఉండని, మనం మాత్రం వదిలేద్దాం. నిన్ను సరదాకి పనిలో చేర్చలేదురా, బలవంతంగా నీళ్ళల్లో తోస్తే ఈత నేర్చుకుని ఒడ్డుకు చేరతామనుకున్నాను, కానీ ఈరోజుకి అదే భయం. వాళ్ళని ఎందుకు వదిలేశానో తెలుసా? కొట్టాల్సింది వాళ్ళని కాదురా, వాళ్ళ ఆలోచనని. అలా జరగాలంటే కొట్టాల్సింది నేను కాదురా, నువ్వు. కొట్టే దెబ్బ నీకెలా తగులుతుందో నాకు అలాగే తగులుతుంది, వాళ్ళకి అలాగే తగులుతుందిరా. మనిషి ఎప్పుడు చచ్చిపోతాడో తెలుసా? ప్రాణం పోయినప్పుడు కాదు, ధైర్యం పోయినప్పుడు. ఇంకో జన్మ ఎత్తాను అన్నావు కదరా, ఈ జన్మలో ఎలా బతకాలనేది నీ చేతుల్లోనే ఉంది. ఇవాళ ఒకడు నీ గుండె మీద కాలేసి అడుగుతున్నాడు, మేము ఇలాగే కొడతాం నువ్వేం పీకుతావని. దానికి పిరికోడ్లా పారిపోవడం సమాధానం కాదు, తిరగబడి కొట్టడమే సమాధానం. నువ్వు వేసుకున్న యూనిఫామ్కి జీవం ఉందనుకుంటే నువ్వు కొట్టే ఒక్కొక్క దెబ్బ పిడుగులా పడాలి. నువ్వు డమ్మీ కాదు, నిజమని తెలియాలరా. ఎక్కడికి పోతాడన్నా? పారిపోవడానికి కాళ్ళు పనిచేయాలి కదా. సార్ కోపం వచ్చిందిరా? పోలీసు వాడు కొట్టడం అంటే నవ్వులాంటిగా ఉందిరా మీకు? అసలాంటి ఇప్పుడు మొదలవుతురా, వస్తున్నాడు రా, ఒక్కొక్కడిని బట్టలు ఉడిచేసి ఊరంతా తిప్పి తిప్పి కొడుతుంటే అప్పుడు తెలుసుదిరా పోలీస్ పవర్ ఏంటో. చేస్తారా కొడకల్లారా? ఏంట్రా చూస్తున్నారు? అండి బండెక్కించండి రా. ఆ ఎస్ఐ గారిని కొట్టాక మనల్ని చూసి జనాలందరూ ఉచ్చోసుకోవడానికి కూడా భయపడతంటే ఈడేంటన్నా మన మీదే ఉమ్మేస్తున్నాడు. అడిగి చెప్పరా, నువ్వు కూడా మిగలవరా? ఆడు వచ్చేస్తున్నాడు, ఒక్క నా కొడుకు మిగలరా? అయిపోయారా, అందరు అయిపోయారు. మనం జనానికి రెండే ఇవ్వగలం, ఒకటి భయం, ఇంకొకటి చావు. మొదటిది ఈడి కళ్ళల్లో నాకు కనిపించడం లేదు, మరి మిగిలింది
సారో వస్తున్నాడురా, మిమ్మల్ని అందరినీ చంపేస్తాడు. పోస్ట్మార్టం రిపోర్ట్ సార్. మా ఓడు కొట్టింది నిన్నే. మీ ఓడు ఊపిరిపోయేదాకా సార్ వస్తాడు, మా సార్ వస్తాడంటే ఏవో అనుకున్నాను రా. రే, నిజంగానే వచ్చేసాడు రా సారు. లేరా. నువ్వెక్కడికి వచ్చావో తెలుసా? నీలాంటి వాళ్ళు ఇక్కడికి రావాలంటే వచ్చేదారే కాని పోయేదారుండదురా. ఏంట్రా, ఏం చేస్తున్నారా? మా అన్నయ్య ఎవరో తెలుసా? క్రైమ్ బ్రాంచ్ వస్తాయి, మొక్కలో ఏం చేస్తాం మీ అందరినీ? అన్న తీసుకొచ్చి పెక్కిచ్చు. సార్, అతను మీ తమ్ముడు. చట్టం దృష్టిలో ఎవడైనా ఒకటే, వెళ్ళు. ఏంట్రా, నేనెవరో తెలుసా? రాయ్, రోడ్డు మీద న్యూసెన్స్ అంటారా? జీప్ ఎక్కించి బేడీలండి. వీడు రౌడీ షీటర్, వీటితో పాటు నాకు బెడీ లేటం ఏంటి? ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర నేను ఇంతసేపు వెయిట్ చేయలేను రా. పదా ఓ ఆగో.
పోలీస్ కస్టడీ నుంచి ఒక క్రిమినల్ తప్పించుకుని పారిపోతే ఏం చేస్తారండి? ఎన్కౌంటర్ సార్. కాల్ చేయండి సార్, కాల్ చేయండి వాడిని. ఏంటది బగ్గా నేర చరిత్ర? మర్డర్లు, స్మగ్లింగ్లు, చీటింగ్ కేసులు, ల్యాండ్ మాఫియాలు, ఇలా కొన్ని వందల కేసుల వివరాలు ఇందులో ఉన్నాయి. కానీ ఏ ఒక్కదానికి సాక్ష్యం లేదు. ఎఫ్ఐఆర్ అంటే వాళ్ళకి నచ్చినట్టు రాసుకునే కథల పుస్తకం అయిపోయింది. ఇవన్నీ చూసి చూసి ఈ డ్రెస్ మీదే గౌరవం పోయింది. అన్యాయం ఎదిరించాలనే కోరిక లేక కాదు, ఎదిరించగల నేను నమ్మకం లేక ఇన్నాళ్ళు ఇలా ఉండిపోయాను. కానీ ఇప్పుడు ఆ నమ్మకం కలిగింది. నిన్ను చూశాడు. డిపార్ట్మెంట్లో ఉన్నోడికి దమ్ముండడం కాదు, దమ్ముడే డిపార్ట్మెంట్లోకి రావాలి. నీలాంటి ఒక్కడుంటే చాలు, అందరికీ సిన్సియర్గా డ్యూటీ చేయాలనిపిస్తుంది. కాశీని వేసినంత మాత్రాన అంతా అయిపోయినట్టు కాదు. ఇప్పుడు మనకు కావాల్సింది బగ్గా. వాడికి వ్యతిరేకంగా ఒకే ఒక సాక్షి. నడి రోడ్డు మీద కాల్చి చంపేస్తాడా? నా కొడుకు దొరకాలి, అప్పుడు చెప్తాను. హలో అన్నా, ఆ పోలీసుడు మన కనకన్నని వ్యాన్ లో ఎక్కించి తీసుకెళ్తున్నాడన్నా. అందరూ అక్కడే చచ్చారు కదరా, ఆడిని తీసుకెళ్తుంటే ఏం చేస్తున్నారా మీరు? ఆడు గాని నోరిప్పాడంటే మనందరి పని అయిపోయినట్టే. ఆడిని ఎక్కడికి తీసుకెళ్ళినా వెనకాలి ఫాలో అవ్వండి. ఓకేనా? అన్నా, పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తున్నారు. పోలీస్ స్టేషన్ కాదన్నా, ఇంకెక్కడికో తీసుకెళ్తున్నారు. అన్నా, వాళ్ళు టౌన్ అంతా తిరుగుతున్నారన్నా, ఇప్పటిదాకా ఎక్కడ ఆపలేదు. వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ ఫాలో అవ్వండి. నా ఒంటి మీద చేయిస్తే అన్న గురించి తెలుసు కదా, అన్నకి నేను రైట్ హ్యాండ్ ఈ మ్యాటర్ అన్నకి తెలిస్తే పెద్ద గొడవలు అయిపోతాయి. ఏంట్రా, వర్షం వచ్చేటట్టుంది? లేదురా, నాకు అలా అనిపించట్లేదు, బాగా ఎండగా ఉంది. ఈ మధ్యన బామ్మ బాగా ఓవర్ చేస్తుందిరా. ఏం చేస్తుందిరా, ఏమైంది? రోజు బ్యూటీ పార్లర్కి వెళ్ళిపోతుంది. పాకెట్ మనీ ఖర్చే, అదే సెట్ అయిపోద్ది. అదే చేయాలి ఇంకా. ఎరా, టీ తోదా? ఎరా, మీ ఏరియాలో టీ బాగుంటుందా? నిన్నేరా, మీ ఏరియాలో టీ బాగుంటుందా అని అడుగుతున్నాడు. బాబు బాగానే ఉంటుంది. పదరా. సరే పద. రారా ముట్టి. బాగుంటుందన్నావు కదరా, తీసుకో. వద్దులే అన్నయ్యా, ఇలా పబ్లిక్ లో టీ ఇచ్చావనుకో క్రైమ్ బ్రాంచ్ ఎస్ఐ నాకు బాగా తెలుసని నీ పేరు వాడేసుకుంటాడు. లేదురా, ఈయన్ని చూస్తే అలా చేస్తాడనిపించట్లేదు. ఎరా, వాడేసుకుంటా. చల్లారు పద్రా, తగ్ తగ్. ఎస్ఐతో కలిసి టీ తాగుతున్నాడనా? ఏంట్రా నువ్వు అనేది, వాళ్ళతో కలిసి టీ తాగడం ఏంట్రా? ఆ పోలీసు ఏదో చెప్తున్నాడనా? టీ చాలా బాగుందిరా. అన్నా, కనకనకి పోలీసుడు చేయకండి చెల్లిపోతున్నాడనా? కనకనంతా చెప్పేసినట్టున్నాడనా? అన్నా, నా వైపే వస్తున్నాడనా? ఖచ్చితంగా అన్ని చెప్పేసి ఉంటాడనా? ఏం తెలియనట్టు వస్తున్నాడనా? చెప్పన్నా ఏం చేయమంటావు? ఏంట్రా అలా చూస్తున్నారు, నేనేం చెప్పలేదురా.
నన్ను నమ్మండి రా. ఏమంటావనా? నన్నే మోసం చేస్తాడా వడ్డే? అనా ఏసేలా అనా? ఏసేంట్రా? పాతిక సంవత్సరాలుగా వాడి దగ్గర నమ్మకంగా పనిచేశాను, కానీ ఈరోజు నన్నే చంపడానికి చూశాడు. వాడు చేసిన దందాలన్నీ నాకు తెలుసు. మీరేం అడిగినా చెప్పేస్తాను. ఆ బగ్గగాడు మీకు భయపడి ఊరొదిలి పారిపోయినట్టున్నాడు సార్. మనకు కావాల్సింది ఆడు భయపడటం కాదు, వాడు వాడు వాడి చరిత్ర మొత్తం ఇదే సముద్రంలో కలిసిపోవాలి. నందు, ఇంట్లో పెళ్లి జరుగుతుందని గుర్తుందా మీకు? బంధువులందరూ వచ్చేశారు, నాకు అసలు టెన్షన్గా ఉంది. మీరు తొందరగా రండి. సరే, మీరు వెళ్ళండి సార్, మేము చూసుకుంటాం. మీ ఇంట్లో శుభకారమే లోపు వాడు ఎక్కడున్నా కనబడతాం. ఇంకా చాలా టైం ఉంది కదండి, మీరు వెళ్ళి పిల్లలు. ఎక్స్క్యూజ్ మీ, కార్తీక్ చూడలేదండి? కార్తీక్ కనబడ్డారా? కనబడలేదండి. కార్తీక్ చూసారా? చూడలేదండి. కార్తీక్ ఎందుకురా నీకు? అది కదండి, రెండు గంటలు పెళ్లి పెట్టుకున్నా కే క్లారిటీ పట్టలేదండి. కొత్త మొహం చెట్ అయిపోద్ది. క్లారిటీ అంటే ఏమైనా కొబ్బరి నీళ్ళు అనుకున్నావురా గ్లాస్ లో పోసి ఇవ్వడానికి? అరే ఎన్ని సార్లు చెప్పినా అక్కుపక్షిలాగా ఇటు అటు చూస్తావు గానీ ఫోకస్ పెట్టవేరా? రాజారావు గారు నాకున్న మూడుకి టెన్షన్ కి ఇక్కడ ఇక్కడ కాసు పడుతుంది. శబాష్ శబాష్ శబాష్. ఆ ఫైర్ నాకు కావాలి. నువ్వు పని చేయి, నువ్వు అటెండు, నేను ఇటు వెళ్తా. వెతుకుదాం పద. నేను నీకేం చెప్పానురా, అటు పక్క వెళ్ళి ఎత్తకమన్నాను కదా, మరి ఇటు వస్తావేంట్రా? ఓకే సరే. నీ దగ్గర ఫైర్ ఉంది గానీ ఫోకస్ లేదురా, ఫోకస్ వెళ్ళ. తాడి పెరిగినట్టు పెరిగాడు అదవా, సూపర్. ఏంటి బాస్ బాగా రిలాక్స్ ఉన్నట్టున్నావు? రిలాక్స్ రిలాక్సేషన్ ఎంత టెన్షన్ ఉంటే? టెన్షన్ ఏంట్రా? నా కర్మ బాసు పొద్దునే లేపి పెళ్లి స్థానాలని చెప్పి గేదెని గన్నట్టు కడిగేశారు. అది తుడుచుకునే లోపు ఏదో తైలం రాస్తారంటే ఆ ముసలి రావంట పడ్డది. పెళ్లి మీకు దూరం నాక? ఆయన పెళ్లికి ముందే నా పాస్పోర్ట్ ఇస్తాను. నీకు అన్నిటికీ తొందరేరా, తీసుకో. కానీ ఒక కండిషన్. ఏంటది? నా హనీమూన్ ఏర్పాట్లన్నీ నువ్వే చేసి పెట్టాలి. ఒక్కసారి పాస్పోర్ట్ ఇచ్చి చూడండి సార్, నిరూపించుకుంటాను. ఇదిగో ఏడీడు, వీడికి అంత తొందర ఏంటో. మీద్దరు వెళ్ళి మెహందీ పెట్టడం స్టార్ట్ చేయండి. పెళ్ళి కొను కనపడటం లేదు. ఎక్కడికి వెళ్తాడు బామ్మ? ఇక్కడే ఎక్కడో ఉండుంటాడు. సరిగ్గా చూడు. ఏంటి బామ్మగారు ఏదో వెతుకుతున్నట్టున్నారు? ఏం లేదులే నాయనా, నీ పని చూసుకో. ఏంటది? నాకు రాయొచ్చుగా. ఇది ఎవరికి పడితే వాళ్ళకి రాయరు. అబ్బో అబ్బో, ఇవాడిపోయి వీటి బదులు చాలా దండలు కట్టేయండి. కనపడలేదు, సరిగ్గా వెతికేవా? లేడు. ఏమండి ఇక్కడ మీరు హ్యాపీగా స్వీట్స్ తింటున్నారా? పెళ్ళిలో స్వీట్స్ తింటే తప్పేంటే? పెళ్లి కొడుకు కనపడట్లేదండి. ఏంటి అపశకున మాటలు, ఎక్కడ ఎక్కడ ఉంటాడు చూడు. నేను అలాగే అనుకున్నాను, అంత వెతికాం ఎక్కడా కనబడట్లేదు. మీ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పి కొంచెం వెతకమని చెప్పండి. జోకులు వేస్తున్నాం అంటే మా డిపార్ట్మెంట్ వాళ్ళకి మ్యాజిక్ తెలుసు అనుకుంటున్నావా? ఎక్కడికి వెళ్తామంటావు? ఏంటండి అలా మాట్లాడుతున్నారు? మాది చాలా సాంప్రదాయమైన కుటుంబం. ఇప్పుడు పెళ్ళాగిపోయిందంటే నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటారు. ఆ పంతులు వచ్చాడు, ఇంగ్లీష్ వచ్చిన పంతుల్ని పిలిపించాను. పెళ్లి కొడుకు అమెరికా కదా, వాడికి మంత్రాలు అర్థం అవ్వాలిగా. ఏమంటావు వదినా? హలో, అరే వద్దొద్దు, బెంచ్ కారే కావాలి. పెళ్లి పెళ్ళి అయిపోయిందని విషయం తెలియక
మా ఊరు చూసి అంత కష్టపడిపోతున్నాడో? అసలు ఆ గణేష్ గారిని చూసినప్పుడే నా పోలీస్ బోర్డుకి డౌట్ వచ్చింది. ఏదో నువ్వు చిన్నప్పుడు ఫ్రెండ్ అన్నావు కదా వదిలేశాను. అవునే, అసలు ఆ సంబంధం సెట్ చేసింది నువ్వే కదా. అమెరికా 15 లక్షల శాలరీ అన్నా. ఏం లేదులే, మా ఊరికి అసలు విషయం తెలిస్తే ఆమె పోతాడేంటో. అవునే, అసలు గణేష్ గారు అమ్మా నాన్నల్ని పెళ్లికి రానప్పుడు నీకు డౌట్ రావాలి కదా, అది వదిలేసి డేటింగ్ అవుటింగ్ అని చెప్పి లేదా ఊరంతా తెలిసేలా తిప్పావు. అంటామంటే పేపర్ లీక్ అయిపోయింది. పెళ్లి కొడుకు దొరికాడా పోయాడా నీకు తెలీదా? ఆ గణేష్ గారు ఎప్పుడు జంపు జంప. అయ్యో, ఇప్పుడు పూలోడికి ఏం సమాధానం చెప్పాలి? ఇంగ్లీష్ పంతులు ఇంగ్లీష్ తిట్లు ఎలా భరించాలి? మనకు పెద్ద ఇంగ్లీష్ రాదు కాబట్టి ఓకే, కానీ పల్లవికి మాత్రం ఈ విషయం తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతుందో ఆలోచిస్తేనే భయం వేస్తుంది. చెప్పొద్దునా, మన పరువు కాపాడాలంటే ఏం చేయాలి చెప్పన్నయ్యా చెప్పు. ఈ ప్రాబ్లం నుంచి బయటపడాలంటే ఒకే ఒక మార్గం ఉంది. ఇదే ముహూర్తానికి పల్లవిని ఇంకొకళ్ళకి ఇచ్చి పెళ్లి చేయాలి. ఎవరు? హలో, మీ తమ్ముణ్ణి అడుగుతారా? ఇప్పుడు ఆడు మాత్రం ఎక్కడికి వెళ్తుతాడే? అబ్బా, వెతకడానికి కాదండి, మీ తమ్ముణ్ణి మా చెల్లెల్ని చేసుకోమని. నా తమ్ముడా? అవునండి, మీరిద్దరూ బ్రదర్స్, మేమిద్దరం సిస్టర్స్, మనిద్దరం వాళ్ళిద్దరు. ఒక్కసారి ఆలోచించండి, ఇద్దరు బ్రదర్స్ ఇద్దరు సిస్టర్స్, ఇదేదో బాగుందే కదా. ఎలాగైనా ఒప్పించండి. అమ్మాయి నా వాళ్ళ కదా. అబ్బా, నేను అడుగుతాను, మీరు సపోర్ట్ చేయించాలి. కార్తీక్ హలో, కాళ్ళు కడగాలంటే కాళ్ళు అట్టుకోవాలి కదా. ఇవి తీసుకెళ్ళకుండా రావసం. వదినా, నువ్వేం కంగారు పడు మాకు వదినా. ఇవాళ కాకపోతే రేపు ఆడిని ఎలాగైనా కనిపెడతాను. పోతే పోనీ, నువ్వున్నావు కదా. నువ్వేమంటున్నావో నాకు అర్థం కావట్లేదు వదిన. మీ అన్నయ్య ఏమడిగినా చేస్తావు కదా, మీ అన్నయ్యలో సగభాగాన్ని నేను అడుగుతున్నాను. మా పల్లుని నువ్వు పెళ్లి చేసుకుంటావా? పెద్ద మనసు చేసుకుని నువ్వే మా ఫ్యామిలీ గౌరవాన్ని కాపాడాలి కార్తీక్. వదిన ఒప్పుకోరా అన్నయ్య? సరే, మీరెలాంటి అలా. అసలేంటక్కా మీ ఉద్దేశం? ఇప్పుడు దాకా యుఎస్ ఏదో తీసుకొచ్చి పెళ్లి చేసుకోమన్నావు, ఇప్పుడేమో యూస్లెస్ ఫెలో చేసుకోమంటున్నావు. ఎవరిని యూస్లెస్ ఫెలో అంటున్నావు? ఒక్కసారి ఇన్నసెంట్ ఫేస్ ని చూడు. ఇన్నాళ్ళు మనం కార్తీక్ మంచితనాన్ని గుర్తించలేకపోయాం. వాళ్ళన్నే కొంట్లో బలైనప్పుడు దగ్గరుండి నాకన్నా బాగా చూసుకున్నాడు, అలాగే నిన్ను కూడా బాగా చూసుకుంటాడే. సరే అక్క. ఏమే, పెళ్లి కొడుకు కనపడలేదు? పెళ్లి కొడుకు ఎక్కడ ఉంటే అక్కడ ఎందుకు కనపడతాడండి? వాళ్ళు అక్కడ పెళ్లి సంబరాలు చేసుకుంటుంటే మనం ఏంటన్నా సైలెంట్ గా ఉన్నాం. సముద్రం నిశ్శబ్దంగా ఉందంటే తుఫాన్ రాబోతుందని అర్థం. తుఫాన్ వస్తుందిరా, అది ప్రళయం సృష్టిస్తుంది. ఇన్స్పెక్టర్, నన్నే అరెస్ట్ చేయడానికి వచ్చావా? నీ మనుషులంతా పోయారు, నీ వ్యాపారాలన్నీ పోయినాయి, మిగిలింది నువ్వు ఒక్కడవే. ఇలా దొరికేస్తానని అనుకోలేదు కదా? దొరికిపోయింది నేను కాదురా, నువ్వు. ఎందుకంటే స్కెచ్ చేసింది నువ్వు కాదు, నేను. వద్దు సార్, ట్రై చేయకండి. ఆ రోజు నీ గురించి చెప్పడానికి చాలా ట్రై చేశానన్నా. నేను మారాననుకున్నాడే తప్ప అసలే విషయం అర్థం కాలేదు వీడికి. ఇలాంటి వాడు డిపార్ట్మెంట్ లో ఉండటం కరెక్ట్ కాదన్నా. నడి రోడ్డు మీద అన్నని ఎన్కౌంటర్ చేసి చంపాడన్న వీడు, ఇప్పుడు వీడిని మనం ఎన్కౌంటర్ చేద్దామన్నా. పరిగెత్తరా, పరిగెత్తరా నా కొడక. నాలో పారిపోయేవాడు ఎప్పుడో చచ్చిపోయాడ్రా, ఇప్పుడు ఎదిరించి పోరాడేవాడు వచ్చాడు. నువ్వు కాల్చాలనుకుంటే ఇక్కడ కాల్చరా, కనీసం నా తమ్ముడు చూసి గర్వపడతాడు. Come on.
వాడు సరిపోడరా నన్ను చంపడానికి. నువ్వు చంపుతావా? రై, నువ్వు కాలుస్తావా? కాల్చు. ధర్మయుద్ధం చెయ్యడానికి ఇది ద్వాపర యుగం కాదురా, కలియుగం. ఇట్స్ ఎ మోడర్న్ వార్. ఇక్కడ బతకాలంటే చంపాలి. మీరందరూ పళ్ళు దగ్గర, మీ అన్నయ్య ఇక్కడ. సరే, ఇది మీ అన్నయ్యకి ఇచ్చే. ఈ టైంలో ఎవరికి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళుంటాడు? నీ పెళ్లి శుభలేఖివ్వడానికి ఇందాక నా దగ్గరకు వచ్చాడ్రా, ఫోన్ ఇక్కడే మర్చిపోయినట్టున్నాడు. పంపించమంటావా? నువ్వు వచ్చి తీసుకెళ్తావా? మా అన్నయ్యకి ఏమైనా అయితే. ఆ రోజు ట్రైన్ లేటుగా వచ్చిందిరా, నువ్వు కరెక్ట్ టైంకి వచ్చేసావు. ఈ రోజు చావు రైట్ టైంకి వస్తుంది, నువ్వు లేట్ అవ్వకుండా చూసుకో. సారీరా, చావు నీ కంటే ముందే వచ్చే నీ అన్నను తీసుకెళ్లిపోయింది. అన్నయ్య ఎక్కడ్రా? చెప్తున్నాను కదరా, చచ్చిపోయాడు. అన్నయ్య ఎక్కడ్రా? రే, వాడు పోయాడని చెప్తున్నాను కదా, అయినా బతికే ఉన్నాడని ఏంట్రా నీ నమ్మకం? నేను బతికే ఉన్నాను కాబట్టి. నేనుండగా మా అన్నయ్యకి ఏం కాదురా. అబ్బో, ఇద్దరిది ఒకటే రక్తం, ఒకటే పగ. ఇంతకీ ఏమంటావు? నువ్వు పోతే గాని మీ అన్న పోడంటావు. సరే, అలాగే కాని ఈ బొగ్గ ఒంటి మీద చెయ్యేసే ధైర్యం చేశాడ్రా వీడు. వీటు నా చేతుల్లోనే పోవాలి. Thank you.
It's a modern war. Surrender, I'm going to tell you.